శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. పరమేశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు దాన్ని నాలుగుగా విభాగం చేసి సృష్టి చేశాడు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని నాలుగు రకములుగా ఉంటాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పడతాయి. అండజములు అంటే గుడ్డు పొదగబడినప్పుడు బద్దలై అందులోంచి ఆ పిల్ల పైకొస్తుంది. స్వేదజములు అంటే చెమటలోంచి పడతాయి, పేలు మొదలైనటువంటివి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి, చెట్లు మొదలైనటువంటివి. ఈ ప్రాణులన్నింటినీ సృష్టి చేసినటువంటి పరమాత్మ నిరంతరము సృష్టి కొనసాగేటట్టుగా నియమం చేశాడు. ఈ నిరంతర సృష్టి కొనసాగడం అనేటటువంటి ఆయన ఆలోచన వెనక ఒక పవిత్రమైనటువంటి కారణం ఉంటుంది. ఈశ్వరుడు ఏది చేసినా ఏదో అయోమయంతోటో లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి కారణం లేకుండానో ఆయన ఎప్పుడూ చెయ్యడు. ఆయన సర్వజ్ఞుడు. ఎందుకు సృష్టి నిరంతరంగా కొనసాగాలి అంటే, సృష్టి జరిగింది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఒక జీవుడు ఒక శరీరాన్ని పొందాడు అని. లోపల ఉన్నటువంటి జీవుడు ఒక శరీరాన్ని పొందకుండా పితృలోకంలో ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన సృష్టింపబడలేదు. ఆయన ఒక శరీరాన్ని పొందాడనుకోండి, ఇప్పుడు ఆయనకి ఒక గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. ఏమిటా ప్రయోజనం అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమును ఈ శరీరము ద్వారా పోగొట్టుకుంటాడు. ఏదో పాపం ఉంది, ఆ పాపం దుఃఖం రూపంలో పోవాలి. అందుకే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత అంటాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం దుఃఖం రూపంలో పోవాలి అంటే జీవుడికి ఒక ఉపకరణం కావాలి. ఒక శరీరాన్ని పొందాడు అనుకోండి, ఈ శరీరానికి ఒక జ్వరం వచ్చింది. గత జన్మలలో ఎవరి మనసో వేడిక్కేటట్టుగా ప్రవర్తించినటువంటి పాపము సమసిపోయింది. ఒక రోజున అన్నం దొరకక ఆకలితో అలమటించాడు. ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ ఏదో ఒక జన్మలో ఒక ప్రాణికి అన్నం పెట్టకుండా ఆకలితో బాధ పెట్టినటువంటి పాపం, ఇవాళ తనకి అన్నం దొరకకుండా ఆకలి మంటతో అలమటించినటువంటి దుఃఖము చేత పరిహరింపబడింది. ఈ శరీరం ఉంటే తప్ప గత జన్మలలో చేసిన పాపములు పోగొట్టుకోలేడు. ఈ శరీరం ఉంటే మూడు రకములుగా పుణ్యాన్ని చేసుకుంటాడు. ఒకటి వాచిక పుణ్యము అంటారు, అంటే నోటి మాట ద్వారా పుణ్యాన్ని సంపాదిస్తాడు. అసలు మనుష్యునికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం మాట.
ఆ మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. ఆ మంచి మాట మాట్లాడేటటువంటి వాడికి దేవతలు వరాలు ఇస్తూ ఉంటారు. ఒక్క మాట చేత ఎంత నేరమయమైనటువంటి జీవితంలో ఉన్నవాడి మనస్సుని మార్చి వాడు మంచి ఉద్దేశ్యంతో చక్కగా ప్రవర్తించేటట్టుగాను చూడవచ్చు. కాదు, బ్రతుకుదామనుకున్నవాడు కూడా చచ్చిపోయేటట్టుగా కేవలం మాటతోనే చేయవచ్చు. శ్రీరామాయణంలో బ్రతుకుదామనుకున్నటువంటి సీతమ్మ రావణాసురుడు మాట్లాడకూడని మాటలు మాట్లాడిన కారణం చేత ఉరిపోసుకుని మరణించాలని నిర్ణయం తీసుకున్నదా లేదా? అంటే మాటల చేత అవతల వారిని చంపవచ్చు, మాటల చేత చనిపోదామనుకున్న వారిని బ్రతికించవచ్చు. ఉరిపోసుకుందామనుకున్న సీతమ్మకి మంచి మాట చెప్పి, రామకథ చెప్పి, రాముడి క్షేమవార్త చెప్పి ఉరిపోసుకోకుండా ఆమెను ఉరి నుండి తప్పించి మళ్ళీ ప్రాణముల మీద ఆశ కల్పించి సీతమ్మ జీవించేటట్టుగా చేసి సీతమ్మ క్షేమవార్త రామచంద్రమూర్తికి నివేదించి రామాయణం ముందుకు వెళ్ళడానికి మంగళప్రదంగా ఉండడానికి కారకుడైనటువంటి హనుమకి మొట్టమొదటి సాధనం వాక్కే. అందుకే తతోమయా వద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అంటారు సుందరకాండ చిట్ట చివర్లో. ఆ మాట చేత ఎంత శోకంలో ఉన్నవాణ్ణి కూడా ఊరడించవచ్చు. మాట ఉంది కాబట్టి భగవన్నామాన్ని పలికి పుణ్యాన్ని సంతరించుకోవచ్చు. కాబట్టి వాక్కు ఉంది, ఆ వాక్కు చేత పుణ్య సముపార్జన చేయవచ్చు. వాక్కు చేతనే పాపం మూట కట్టుకోవచ్చు. మనసుంది, మనసు చేతనే మంచి సంకల్పాలు చేయవచ్చు. అందున కలియుగంలో తాను చేయకపోయినా త్రికరణ శుద్ధిగా మంచి సంకల్పం చేస్తే వాడు ఆ పని చేసినట్టే పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు. నేను కాశీ వెళ్ళాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నాను అనుకోండి, ఒకవేళ నేను కాశీ వెళ్ళానా వెళ్ళలేదా అన్నది చూడకుండా కాశీ వెళ్ళిన ఫలితాన్ని వేస్తారు. ఎప్పుడు మనసు సంస్కరింపబడి మనసులోంచి మంచి ఆలోచనలు ఉద్భుతమైతే ఆ ఆలోచనల చేత మంచి పుణ్యాన్ని మూటకట్టుకుంటాడు. ఆ మనసు ఉండాలి అంటే ఒక శరీరం ఉండాలి, సూక్ష్మ శరీరం మనసు కాబట్టి. కాబట్టి మనసు చేత పుణ్యాన్ని చెయ్యవచ్చు. కాయిక పుణ్యము అని శరీరంతో పుణ్యం చెయ్యవచ్చు. ఈ శరీరం ఉంది కాబట్టి కదూ నేను ఒక ప్రవచనం చేస్తున్నాను, శరీరం ఉంది కాబట్టి కదూ మీ అందరూ ఇవాళ ఈ ప్రవచనాన్ని వింటున్నారు, శరీరం ఉంటే కదూ భగవంతుడి పల్లకి మొయ్యడం, శరీరం ఉంటే కదూ కష్టంలో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఓదార్చి పాలు పంచుకోవడం, శరీరం ఉంటే కదూ ఒక వృద్ధుడు రహదారిని దాటలేకపోతుంటే చెయ్యి పట్టుకుని దారి దాటించడం, శరీరం ఉంటే పుణ్యము చెయ్యవచ్చు. కాబట్టి శరీరము చేత, వాక్కు చేత, మనసు చేత మళ్ళీ పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు. దాని చేత ఉద్ధరణ పొందుతాడు. ఉద్ధరణ పొందాలన్నా, గతంలో చేసుకున్నటువంటి పాపములను పోగొట్టుకోవాలన్నా మనకి శరీరం కావాలి. మనకే కాదు, సమస్త జీవకోటికి కావాలి. ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఎంతసేపు జీవించాడన్నది విడిచిపెట్టండి, కుక్క ఆయుర్దాయంతో నా ఆయుర్దాయాన్ని పోల్చడం కుదరదు, ఈగ ఆయుర్దాయంతో కుక్క ఆయుర్దాయాన్ని పోల్చలేరు, చీమ ఆయుర్దాయంతో ఇంకొక ఆయుర్దాయాన్ని పోల్చలేరు. కానీ ఎంత ఆయుర్దాయం ఉన్నప్పటికీ ప్రతి ప్రాణియందు కూడా శరీరం ఉన్నది కనుక ఈ మూడిటిని నిర్వర్తించుకునే అవకాశం ఉంటుంది. అవి పుణ్యకర్మ చెయ్యలేకపోయినా చేసిన పాపాన్ని పోగొట్టుకోగలిగి ఉంటాయి. కాబట్టి సమస్త ప్రాణులకు శరీరములు కావాలి. ఈ శరీరం ఇచ్చేటప్పుడు ప్రత్యేకించి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను విచారణ చేసి శరీరాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. ఇందులో ఒక్క మనుష్య శరీరం వినా మిగిలిన ఏ శరీరమునకు కూడా శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధం ఉండదు. ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి. 84 లక్షల జీవరాశులున్నాయి. 83,99,999 జీవరాశులకు శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధం లేదు. ఎందుకంటే శాస్త్రం మీద నమ్మకం కలిగించేటటువంటి గురువు యొక్క వాగ్వైభవము చేత తన జీవన విధానాన్ని నియంత్రించుకొని శాస్త్రము చెప్పిన బాటలో ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపకరణము మనుష్య శరీరము ఒక్కటే. అంత గొప్ప శరీరం మనుష్య శరీరం. అటువంటి మానవ శరీరాన్ని పొందాలి అంటే మరింత పుణ్యం ఉండాలి.
ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించండి, ఏ జీవికి కానివ్వండి, అది చీమ, ఈగ, దోమ, పంద, నల్ల, కుక్క, ఏదైనా సరే, అన్నిటికీ కూడా షడూర్ములు ఉంటాయి. ఇది మాత్రం తప్పదు. షడూర్ములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆకలి. ప్రతి ప్రాణికి ఆకలి ఉంటుంది, దప్పిక. ప్రతి ప్రాణికి దాహం ఉంటుంది. ప్రతి ప్రాణికి జర అంటే వృద్ధాప్యం ఉంటుంది. ప్రతి ప్రాణికి మరణము, ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ప్రతి ప్రాణికి శోకం ఉంటుంది, అంటే ఏదో ఒక విషయం గురించి దుఃఖపడుతూ ఉంటుంది, మోహము, అజ్ఞానంతో ఉంటుంది. అయితే ఇక్కడ సృష్టిలో మీరు ఒక గొప్ప విషయాన్ని గమనించాలి. ఇంత గొప్పదైనటువంటి మనుష్య జన్మ ఏది ఉన్నదో, నిజానికి ఆ మనుష్య జన్మలోనే చింతా శోకము ఎక్కువగా ఉంటాయి. మిగిలిన ప్రాణులకు చింత కానీ శోకము కానీ అంతగా ఉండదు. మీరు బాగా గమనించండి, ఒక మనుష్య ప్రాణి ఉన్నాడనుకోండి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, బిడ్డలు కావాలి, బంధువులు కావాలి, కీర్తి కావాలి, తాను తింటే సరిపోదు, తన తర్వాత 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 తరాలన్నీ తినాలి. ఆ సంపాదనకు అర్థం లేదు, ఎంతో సంపాదించాలి. అదే మనతో పాటే ఉన్నటువంటి ఒక కుక్క ఉన్నదనుకోండి, అది కూడా వేదాంతంలో మరి ఒక శరీరమేగా, ఒక జీవుడేగా, కానీ దానికి బట్టక్కర్లేదు, దానికి ఇల్లక్కర్లేదు. దానికి ప్రత్యుత్పత్తి చేసిన తరువాత బిడ్డ పుడితే ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి అది తనంత తాను ఆహార సముపార్జన చేసుకోగలిగినటువంటి స్థితిని పొందే వరకు మాత్రమే పోషణ చేస్తుంది. తదనంతరము ఆ ప్రాణి తన ఆహారాన్ని తానే సముపార్జించుకుంటుంది. అందుకే వాటికి దుఃఖం తక్కువ, వాటికి శోకము తక్కువ, గతాన్ని జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తి ఉండదు. అందుకే ఎప్పుడో ఏదో ఇందని ఏడిచే అవకాశం తక్కువ, రాబోయే భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న చింత ఉండదు. ఈ పూటకి దొరికింది తినడానికి సంతోషంగా పడుకుంటుంది, మళ్ళీ ఆకలేసినప్పుడు మళ్ళీ వెతుక్కుంటుంది. అందుకే దానికి చింత లేదు, శోకం లేదు. మనుష్యనికి అలా కాదు. భగవంతుడు ఎన్ని విభూతులిచ్చినా చింతా శోకము ఈ రెండూ కలిసి మనిషిని తినేస్తాయి. బ్రతికున్నంతకాలము చింత తినేస్తుంది. ఆఖరికి చితి చనిపోయిన తరువాత శరీరాన్ని ఒక్కదాన్నే కాల్చగలదు, చింత మాత్రం బ్రతికున్నంతకాలం కాల్చేస్తుంది. అటువంటి చింతాశోకముల యొక్క కలగలుపై మనుష్య జీవితం ఉంటుంది. అయినప్పుడు మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని ప్రాణులకు షడూర్ములున్నప్పటికీ అన్ని శరీరములలో ఉండేటటువంటివి సప్తధాతువులే. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఈ ఏడు పదార్థములు తప్ప ఎనిమిదవ పదార్థము ఒకటి అదనముగా ఉన్నది అని చెప్పడం సాధ్యం కాదు. అన్ని ప్రాణులకు, ప్రత్యేకించి నేను చెప్తున్నది స్త్రీ పురుష విభాగంలో మనుష్యుల యందు, నవరంధ్రములే ఉంటాయి. రెండు కళ్ళు, రెండు ముక్కులు, రెండు చెవులు ఆరు, నోరు ఏడు, మలద్వారం ఎనిమిది, మూత్రద్వారము తొమ్మిది. ఇద్దరి యందు పరివాయువులే తిరుగుతాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులు తిరుగుతూ జీవన వ్యాపారాన్ని చక్కబెడుతుంటాయి. మరి అటువంటప్పుడు అసలు ఈశ్వరుడు ఎందుకు స్త్రీ పురుష విభాగం చెయ్యాలి? అన్ని ధర్మములు ఒక్కటే అయినప్పుడు, ఆ శరీరములకు షడూర్ములు ఒక్కటే అయినప్పుడు, ఉన్న పదార్థములు ఒక్కటే అయినప్పుడు, రెండిటి యందు ఏ విధమైన ఇతర భేదములు లేనప్పుడు, కేవలముగా కొద్ది మార్పుల చేత, శంకర భగవత్పాదుల మాటలలో చెప్పాలి అంటే, నారీస్తన భరణాభీదేశం దృష్ట్వామాగా మోహావీశం అంటారు. పురుష శరీరమునకు స్త్రీ శరీరమునకు ఉండే ప్రధాన భేదం ఒక్కటే, స్త్రీ యొక్క శరీర ఊర్ధ్వ భాగమునందు కొవ్వు మాంసము రెండు చోట్ల పైకి ఉబికి ముద్దలుగా ఏర్పడ్డాయి. అధోభాగమునందు పురుష శరీరం కన్నా భిన్నంగా ప్రాణి బయటికి రావడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉంది. కేవలము ఈ రెండు మార్పులు వినా మిగిలినటువంటి శరీర ధర్మములన్నీ ఒక్కటే. అసలు ఎందుకు స్త్రీ పురుష విభాగం చెయ్యాలి పరమేశ్వరుడు? అసలు స్త్రీ పురుష విభాగం అవసరం ఎందుకు వచ్చింది? దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది.
ఈశ్వరుడు ఒకప్పుడు ప్రజాపతులను సృష్టి చేశాడు. ఈశ్వరుడు అంటే నేను బ్రహ్మగారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను, చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి నువ్వు ఈ సృష్టి కార్యాన్నంతటినీ కూడా నిరాఘాటంగా కొనసాగించు, జీవులందరికీ శరీరములు ఇవ్వాలి, ఆ శరీరములు పొందినటువంటి జీవులు దాన్ని ఉపయోగించుకుని గత జన్మలలో చేసుకున్నటువంటి పాపములను పోగొట్టుకోవాలి, పుణ్యకార్యములు చేసుకోవాలి, ఇది నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఏదో ఒక శరీరం ఇచ్చి నువ్వు సాధించుకోలేకపోయావు కాబట్టి నువ్వు అలా అఘోరిస్తూ ఉండని అనకూడదు, మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వాలి, మళ్ళీ మళ్ళీ శరీరం ఇస్తూ ఉండాలి అని ఈశ్వరుడు ఆదేశించాడు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు మానసపుత్రులను సృజించాడు, తన మనసులోంచి సృజించాడు. ఆ ప్రజాపతులను పిలిచి ఆదేశమిచ్చాడు, మీరు ప్రజోత్పత్తిని చెయ్యండి, మీరు బహుధా విశేషంగా సంతానాన్ని పొందండి, దాని చేత సంతానము పెరుగుతుంది, పెరిగితే నేను ఎక్కువ మందికి శరీరం ఇవ్వడానికి అవకాశం ప్రారంభమవుతుంది అన్నాడు. వాళ్ళు తండ్రి యొక్క మాట పెడచెవిని పెట్టి మాకు ఈ సృష్టి యందు ఆసక్తి లేదు, మాకు సంతానోత్పాదన చేయుట యందు ఆసక్తి లేదు, సంసారమునందు అనురక్తి లేదు, కాబట్టి మేము శాస్త్రాన్ని గురువుని పట్టుకుని తరించిపోయి మళ్ళీ తండ్రి నీయందే చేరిపోతామని వైరాగ్యంతో తపస్సుకి వెళ్ళిపోయారు. ఆయనకి ఏమి చెయ్యాలో అర్థం కాక మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. ఈశ్వర సృష్టి అనుకోండి, ఆ వరుడితో కలిసి వెళ్ళిపోయేటప్పుడు ఆమె తన పుట్టింటిని విడిచిపెట్టేస్తుంది, తన ఇంటి పేరు విడిచిపెట్టేస్తుంది, తన గోత్రం విడిచిపెట్టేస్తుంది. ఇంతకు పూర్వం ఆమె ఎప్పుడూ చూడలేదు ఆ పిల్లవాణ్ణి, తెర దింపినప్పుడు చూసింది, అందుకు కదా సుముహూర్తం ఒకరి కన్నులలో ఒకరు చూసుకున్నారు. ఆ పిల్లవాడి చిటికిన వేలు పట్టుకుంటుంది, తన జీవితానికి కష్టసుఖాలన్నీ ఆయనతోడివే అని నడిచి వెళ్ళిపోతుంది, ఖండాంతరములు దాటి వెళ్ళిపోతోంది. తాను గర్భిణి అయి పునర్జన్మ పొందినంత క్లేశాన్ని అనుభవించి బిడ్డని కంటే మొదట తాత ఇందెవరు అంటే తన భర్త యొక్క తండ్రి. ఆ వంశం తరించింది, ఆ వంశం పెరిగింది. ఆ పిల్ల ఎక్కడి పిల్ల? ఇక్కడ పుట్టినా అక్కడ ఉద్ధరింప చేస్తోంది. ఆ పిల్ల యందు ఆ భావన లేదనుకోండి అసలు ఈ సృష్టి నిలబడుతుందా? అసలు ఏ కుటుంబంలోనైనా మనశ్శాంతి ఉంటుందా? నన్ను కట్టుకున్న నా ఇల్లాలు నా ఇంటికి వచ్చి తన పుట్టింటినే జ్ఞాపకం పెట్టుకుని నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండలేను నాకు కొత్తగా ఉందను అందనుకోండి అసలు నాకు జీవితం ఉందా? అలా లోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఆడపిల్లైనా అంటుందా? ఎంత అలవోకగా ఇమిడిపోతారంటే బాతుని తీసుకెళ్లి నీళ్లలోకి విసిరేస్తే ఎంత తేలికగా నీటి మీద తాను నడిచి వెళ్ళిపోతుందో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికే అదే తమ ఇల్లన్నట్టు అక్కడే పుట్టినట్టు అక్కడి వారందరూ తనవారన్నట్టు అల్లుకుపోతుందంతే, అది పురుషుడుకుంటుందా? ఒక్కనాటికి ఉండదు, మీరు ఏమనుకున్నా సరే అది ఒక్క స్త్రీకే సత్తు, అది పరమేశ్వరుడి సృష్టిలో ఉన్నటువంటి అద్భుతం. అలా ఆమె రాకపోతే అసలు ఈ సృష్టి లేదు, అందుకే ఆమెది మహాత్యాగం. అటువంటి స్థితి కాబట్టే ఎత్ర నార్యస్తు పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ తత్ర రమంతే సర్వదేవతాః, అటువంటి ప్రదేశంలో దేవతలందరూ కూడా సంతోషిస్తారు. పుట్టుక చేత ఆప్యాయతకి మారు పేరు ఆడపిల్ల, పుట్టుక చేత మహాత్యాగానికి మారు పేరు ఆడపిల్ల. పుట్టుకతోనే ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని వాడితో జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నది ఆడపిల్ల. తనని కన్న తల్లిదండ్రులు పొగడనివ్వండి, తనతో కలిసి పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పొగడనివ్వండి, లోకమంతా పొగడనివ్వండి, కట్టుకున్నవాడు కసురుకున్నంత మాత్రం చేత కన్నుల నీరు పెట్టుకుంటుంది, ఎంతమంది తెగనాడనివ్వండి, నువ్వు నా ఐశ్వర్యానివే అని భర్త అన్న ఒక్క మాటకి పొంగిపోతుంది. అటువంటి ఆర్ద్రత కలిగినటువంటి హృదయం లోకంలో పురుషుడికి ఉండదు, అది స్త్రీకి సహజం. అసలు ఆమె లేనినాడు ఈ సృష్టి నడవదు, ఆమె ఉన్నది కాబట్టి ఈ సృష్టి నడుస్తోంది. అందుకే పరమేశ్వరుడంతటి వాడు కూడా ఎంత మర్యాదనిచ్చాడో తెలుసా? ఆడపిల్ల విషయంలో ఎంత గౌరవాన్నిచ్చాడంటే
పురుషుడు భగవంతుడి దగ్గరికి వెడితే వెనక ఏవి ఉపాలయాలు లేకపోతే కాళ్ళు భగవంతుడి వైపుకి ఇంకొక గుడి వైపుకి వెళ్ళటల్లేదు అని నిర్ధారించుకుంటే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అంటే నేల మీద పడి నమస్కారం చెయ్యాలి. అదే ఒక స్త్రీ వెడితే ఎంత ప్రశాంతమైన వాతావరణము కానివ్వండి, సాష్టాంగ నమస్కారం నిషేధింపబడింది. ఈశ్వరుడు కూడా సాష్టాంగ నమస్కారం స్త్రీలకు నిర్దేశించలేదు, ఆయన కూడా పుచ్చుకోడు. అందుకే స్త్రీల యొక్క నమస్కార ప్రక్రియ యందు వక్షస్థలం కానీ నడుము యొక్క కింది భాగం మోకాళ్ల పైభాగం కానీ భూమిని తాకకూడదు. ఎందుకు తాకకూడదు అని చెప్తారు అంటే చిన్న పుచ్చడానికి కాదు, ఏ శరీరము యొక్క పైన ఉన్నటువంటి పైకి ఉబికినటువంటి రెండు వక్షోజములు సృష్టింపబడినటువంటి ప్రతి ప్రాణి బ్రతకడానికి కారణమవుతున్నాయో, విష్ణుతత్వమై పోషణకు కారణమవుతున్నాయో, ఏవి లేని నాడు అసలు ఈ సృష్టి మనుగడలేదు. అవి కాని ఏ రంధ్రము గుండా సమస్త ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయో ఆ అవయవం కాని భూమికి తగలవలసిన అవసరం లేదు. అవి లేని నాడు అసలు ఈ సృష్టి లేదు. నీ మాతృత్వానికి కారణమైనటువంటి సూచనలైనటువంటి ఆ అవయవములు భూమికి తాకవలసిన అవసరం లేదు. నా ముందు పంచాంగ నమస్కారం చేస్తే చాలని సర్వేశ్వరుడంతటి వాడు స్త్రీ విషయంలో అంత మినహాయింపునిచ్చాడు. ఒక మగపిల్లవాడు ఉన్నాడనుకోండి, అతడు ఏ వంశంలో పుట్టాడో ఆ ఒక్క వంశాన్ని తరింపచేయగలడు, లేదా 7 తరాల్లో 10 తరాల్లో 11 తరాల్లో తరింపచేస్తాడు. అదే ఒక స్త్రీ ఉందనుకోండి, ఒక మంచి స్త్రీ, అంటే మంచి స్త్రీ అంటే నా ఉద్దేశంలో నేను ఏదో పొగడడానికి అంటున్నాను అనుకోవద్దు, నా దృష్టిలో అయితే అందరూ పరదేవతా స్వరూపులే. ఈ లక్షణం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? భర్తని నమ్ముకుని పుట్టింటిని విడిచిపెట్టి వెళ్ళిపోని స్త్రీ ఎవరుంది లోకంలో? అయినప్పుడు వాళ్ళందరి యందు ఆ ఉదాత్తమైనటువంటి లక్షణం ఉన్నప్పుడు అన్నదమ్ముణ్ణి చూసేటప్పటికి పొంగిపోయే లక్షణం ఉంటే పుట్టింటికి వచ్చి తల్లిని తండ్రిని అన్నదమ్ముల్ని చూస్తే పరవశించిపోయి కరిగిపోయే మనస్సున్న ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా పరదేవతా స్వరూపమే. అయినప్పుడు అందులో కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ అని నేను వర్గీకరించట్లేదు, అందరూ ఒక్కటే. శాస్త్రం ఎలా చెప్పిందో నేను అలాగే మాట్లాడవలసి ఉంటుంది. వాళ్ళు రెండు వంశములను ఉద్ధరించగలరు. ఎందుచేత అంటే వాళ్ళ ఉత్తమమైన నడవడి కారణంగా అటువంటి పిల్లని కన్నందుకు గాను తల్లిదండ్రులు వాళ్ళ వంశం తరిస్తుంది. మెట్టినింటికి వెళ్ళి ఆ వంశాన్ని తరింపచేసింది కాబట్టి వాళ్ళ వంశం తరిస్తోంది. రెండు వంశములను తరింపచేయగలిగినది ఆడపిల్ల ఒక్కతే. మగపిల్లవాడు రెండు వంశములను తరింపచెయ్యడు, ఒక్క వంశాన్ని మాత్రమే పురుషుడు తరింపచెయ్యగలడు. ఆ కోణంలో చూసినా పురుషుడి కన్నా స్త్రీయే ఎక్కువ. అసలు పురుషుడి యొక్క ధర్మమంతా ఎవరి మీద ఆధారపడింది అంటే స్త్రీ మీదనే ఆధారపడింది. అందుకే ఆర్షధర్మంలో పత్ని అన్న మాట వాడతారు. పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే తనతో కలిసి యజ్ఞయాగాది క్రతువులలో పీటల మీద కూర్చునేటటువంటి అధికారమును పొందినటువంటి స్త్రీ, ఆమెని పత్ని అంటారు. భార్య అన్న మాట ఎక్కువగా ఉపయోగించరు. ఎందుచేత అంటే భార్య అంటే తన చేత భరింపబడినది అని అర్థం, పత్ని అంటాం. అందుకే మీరు ఎక్కడైనా ఒక దేవాలయానికి వెళ్ళినా ఒక పూజ చేసినా హోమం చేసినా యజ్ఞం చేసినా ధర్మపత్ని సమేతస్య అంటారు. ఆమెయే ధర్మమునకు మారుపేరు. ఆమెకి అందుకే ఇక వేరు పూజ పెట్టలేదు, ఆమె లేనినాడు పూజ లేదు. నేనన్న మాటలు ఎవ్వరిని పొగడడానికి కానీ పక్షపాతంతో కానీ నేను చెప్తున్నవి కావు. నేను చెప్తున్నది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. శాస్త్రం అంటుంది ప్రతి ఇంట గంట మోగాలి. ప్రతి ఇంట గంట మోగాలంటే పూజ జరగాలి. ప్రతి ఇంట గంట మోగడం ఇప్పుడు సాధ్యం, ధర్మపత్ని ఉంటేనే సాధ్యం. ధర్మపత్ని లేదు. ఏది ప్రతిరోజు వాడిని తెల్లవారకట్ట లేచి వాడి వంట వాణ్ణి చేసుకుని వాడి పిల్లల్ని వాణ్ణి సాకి వాడి పూజ వాణ్ణి చేసుకోమనండి చూస్తాను, వేళపట్టును చేయగలడేమో? సాధ్యం కాదు. ఆమె ధర్మపత్ని అంటే ధర్మమే రాశీభూతమై స్త్రీస్వరూపంగా వస్తుంది. ఆమెకి పూజ లేదు. ఎందుచేతనంటే ఆమె లేని నాడు పురుషుడికి పూజ లేదు.
ఆమె ఇక వేరుగా పూజ చేసిందా చేయలేదా అన్న దానితో సంబంధం లేదు. ఆయన పూజ చేశాడు అంటే ఆయన కన్నా ముందు ఆమె నిద్రలేచింది. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం కాళహస్తీశ్వరుడి కన్నా ముందు జ్ఞానప్రసూనాంబకి అభిషేకం, ఆమె ముందు స్నానం చేస్తుంది. ఆయన స్నానం చేసి వచ్చేటప్పటికి పూజ గది తుడుస్తోంది. ఆయన పూజ చేసుకోవడానికి సంబారాలు అక్కడ పెడుతోంది. ఆయన మహానైవేద్యం దగ్గరికి వచ్చేటప్పటికి వంట తీసుకొచ్చి అక్కడ పెడుతోంది. ఆయన బిడ్డలకి చదువు చెప్తోంది, బిడ్డల్ని సిద్ధం చేస్తోంది. తాను మహాసంస్కారవంతురాలై నిలబడుతోంది. ఇంత ఉదాత్త చరిత్ర కలిగినటువంటి స్త్రీకి ఇక మళ్ళీ వేరే పూజ చెయ్యవలసిన అవసరం ఏముంది? అందుకే ధర్మపతి సమేతస్య అన్న మాట లేదు, ధర్మపత్ని సమేతస్య. ఆమె పక్కన కూర్చోవక్కర్లేదు. ఆమె లేనినాడు పురుషుడు చేసిన పూజ దూష్యమవుతుంది. ఎందుకు చేతనో తెలుసా? పూజ ప్రారంభంలో మీరు ఎడంచేత్తో దేన్నైనా ముట్టుకుంటే ఆ పూజ దూష్యమే. ఉపనయనం చేశారనుకోండి, బ్రహ్మచారిగా ఉంటాడు, ఏదో సంధ్యావందనం చేసుకోవాలి. సంధ్యావందనం చేయాలంటే ఆచమనం చేయాలా? ఆచమనం చెయ్యాలంటే ఇలా ఎడంచేత్తో తీసుకుని కుడి చేతిలో వేసుకుని ఓం కేశవాయ స్వాహ అనాలా? అన్నాడు అంటే ఎడంచేత్తో నీళ్ళెత్తాడు అంటే వెంటనే దూష్యమైందా లేదా? తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహాపురుషుడు, మీకు చాలా దగ్గరేగా, తెనాలి అవిని చందోలు గ్రామంలో ఉండేవారు ఆయన. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి వివాహం జరిగిన రోజు రాత్రి వారు అరుగు మీద కూర్చుని ఉన్నారు. వాళ్ళ మామగారు వచ్చి ఒక మాట అడిగారు, ఏమాయ్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నారు. ఆయనకి చాలా కోపం వచ్చింది, ఎందుకు పెళ్లి చేసుకున్నామని పిల్లనిచ్చిన మామగారు అడుగుతాడు ఏమిటి, పైగా ఇంతమందిలో అసహ్యంగా లేదు అని ఆయనకి చీకాకు కలిగింది. కలిగి వెంటనే మామగారు ప్రాజ్ఞుడు విద్వాంసుడు, ఎందుకు అడిగాడు ఈ మాట అని ఆయనకి ఉపాసన ఉంది, బాలాదేవి ఆయనకి పలికేది. ఆయన వెంటనే కళ్ళు మూసుకుని బాలాదేవిని మనసులో ప్రార్థన చేశారు. వెంటనే అమ్మవారంది, కుడి చేత ఆచమనం చేయడానికి అని చెప్పు అంది. కుడి చేత్తో ఆచమనం చేయడానికి అన్నారు ఆయన. ఆ మామగారు పొంగిపోయారు. పూజ ప్రారంభంలో ఆమె వచ్చి తన ఎడమవైపు నిలబడి ఆచమనీయం వేస్తుంది. ఆచమనం పుచ్చుకున్నాడు, ఆవిడ పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇక పూజ అంతా ఆమె పక్కన కూర్చుని ఉన్నట్టే. అందుకే దేశకాల సంకీర్తనంలో ధర్మపత్ని సమేతస్య అని చెప్పేస్తాడు. పైగా ఆమె ఉన్నది కనుక కామము ధర్మము చేత ముడిపడుతోంది. అది ఏదో కామము విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి, అసలు లోకమునందు ధార్మికమైనటువంటి సంతానోత్పత్తి ఉండదు, వావివరసలు ఉండవు. కానీ తన యొక్క కామాన్ని ధర్మంతో ముడివేస్తున్నాడు. నాతి చరామి, నేను ఈమెను అతిక్రమించను అని ఉండరులు అంగీకారం చేసుకుని తన కామాన్ని ధర్మంతో ముడివేస్తే ధర్మమే రాశీభూతమై పత్నీస్వరూపంతో పక్కకొచ్చింది. ఇప్పుడు ఆయన తేజస్సుని ఆమె భరిస్తోంది. భరిస్తే అర్థము ఆయన యొక్క ధర్మము కామము ముడిపడ్డాయి. ఆయన కామము ధర్మము చేత ముడిపడింది. ధర్మపత్ని యందు కామాన్ని ఉంచాడు. ఇప్పుడు ఒక గొప్ప అర్థం వచ్చింది. అర్థము అంటే సమస్తమైనటువంటి సుఖములకు సాధనములను అర్థము అని పిలుస్తారు. డబ్బొక్కటే కాదు అర్థం అంటే, కామం అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమే కాదు. నాకు ఏదో ఒక మంచి పంచ కట్టుకుందాం అనిపించింది అనుకోండి, అటువంటి అంచున్న పంచ కట్టుకోవాలన్న కోరిక కూడా కామమే. కాబట్టి కామము ధర్మంతో ముడిపడింది. ఇప్పుడు ధర్మపత్ని అయింది. ఆమె వలన గొప్ప అర్థం వచ్చింది, సుఖ సాధనములు వచ్చాయి. ఏమిటి? ఒక కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు ఈ కూతుర్ని కన్యాదానం చేశాడు. దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు ముందు 10 తరాలు వెనక, తనతో కలిపి ఒక తరం, 21 తరాలు తరించాయి. మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, లోకంలో ఏ వస్తువునైనా దానం చేస్తే చతుర్థీ విభక్తి వేస్తారు. అంటే ఇక ఆ వస్తువు మీద నాకు యాజమాన్య హక్కు ఉండదు, దాన్ని చూసినా నేనిచ్చానన్న భావన నాకు రాకూడదు. నేనెవరికో ఒక మంచి గండభేరుండం అంచున్న పంచెనిచ్చాను, ఆయన ఆ పంచె కట్టుకుని మరనాడు వచ్చారు, నేను చూసి నేనిచ్చిన పంచే బాగుంది ఆయనకి అనకూడదు. నేను ఇచ్చేసాను వదిలిపెట్టేయాలంతే, దాన్ని ఇంకా నేనిచ్చానన్న భావన ఉండకూడదు. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు వ్యవహారం రీత్యా కన్యాదానం అంటారు, కానీ ఆడపిల్లని దానం చెయ్యడం అంటే చతుర్థీ విభక్తి వెయ్యరు. అందుకే ఆడపిల్ల మీద ధార్మికమైనటువంటి హక్కు
ఆ కుటుంబంలో సభ్యత్వం పుట్టినింటి యందు ఆడపిల్లకి ఎప్పుడూ ఉంటుంది. నాకు చూడాలనుందయా, ఒక 10 రోజులు నా కూతుర్ని తీసుకెడతాను అని అడిగే అధికారము కన్న తండ్రికి ఉన్నది. వద్దు అని అనే అధికారం భర్తకి కానీ అత్తమామలకి కానీ ఎవ్వరికీ శాస్త్రంలో లేదు. తండ్రికి తల్లికి తోబుట్టువులకు ఆ అధికారం ఉంటుంది. ఇంకా నేను యథార్థం చెప్పవలసి వస్తే, తండ్రి ఇంట శోభన కార్యం అవుతోందనుకోండి, ఒక మంగళప్రదమైన కార్యమేదో అవుతోంది, అల్లుడి గారి మీద ఉన్న గౌరవం చేత ఆహ్వానం చేస్తారు తప్ప ఆహ్వానం చెయ్యకపోయినా సరే కూతురు అల్లుడు వెళ్ళవలసిందే. ఎందుకో తెలుసా, నేను చెప్పట్లేదు ఈ మాట. దక్షయజ్ఞం విషయంలో పార్వతీదేవి పరమశివుడితో చెప్పింది. ఏం శంకరా, మీకు తెలియని విషయమా? మీకు తెలుసు కదా, అనయము పిలువకయుండన్ చన అనుచిత మందువేని జనక గురు రాజ సుహృత్ గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిపా అంది. కొందరి కొందరి ఇళ్లకి పిలవకపోయినా వెళ్ళాలి. ఎవరింటికి వెళ్ళాలి అంటే, జనక, ఓ శివా, మా నాన్న దక్ష ప్రజాపతి పిలవలేదని అలక, పిలవకపోయినా ఆడపిల్ల అల్లుడు వెళ్ళాలిగా, మీకు తెలియని ధర్మమా? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం, అటువంటి మీకు తెలియదా? వెళ్ళాలి కదా. జనక జననాయక రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజు యొక్క ఇంట్లో శుభకార్యం జరిగితే పిలుపక్కర్లేదు, వెళ్ళాలి. సుహృద్ మంచి స్నేహితుడు, మనసెరిగిన స్నేహితుడు, ఆ స్నేహితుడు పిలవక్కర్లేదు, ఆయన ఇంట్లో శుభకార్యం, వెళ్ళాలి. గురు గురువుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది, పిలవక్కర్లేదు, వెళ్ళాలి. చనుచుందురు పిలవకున్న సజ్జనులధిప, పిలవకపోయినా వెడతారు కదా, శంకరా మీకు తెలియదా అని అడిగింది. అందుకే చతుర్థి విభక్తి వెయ్యరు కాబట్టే ఆడపిల్లని కన్యాదానం చేసిన ఆమె యొక్క ఉత్తమమైన నడవడి చేత ఆమెని కన్న తల్లిదండ్రులు కూడా అభ్యున్నతిని పొందుతున్నారు. రెండు వంశాలు తరిస్తున్నాయి. కన్యాదాన సమయంలో 21 తరాలు తరిస్తున్నాయి. ఇంత పుణ్యాన్ని మూట కట్టి పెట్టి ఇవ్వగలిగినటువంటిది, ఆప్యాయతకి రాశీభూతమైనటువంటిది లోకంలో ఎవరు అంటే, ఒక్క స్త్రీ మాత్రమే, ఆడపిల్ల మాత్రమే. అంత వైభవం నిజానికి పురుషుడికి కట్టపెట్టలేదు. ఇంకా నేను మాట్లాడవలసి వస్తే, ఆమెని వివాహం చేసుకుని ఆమె ఎందు తన కామాన్ని ధర్మంతో ముడివీసి ప్రవర్తింపచేశాడు కనుక అర్థాన్ని పొందుతున్నాడు. అర్థమంటే, ఇందాక నేను మీతో మనవి చేసి ఉన్నాను, సమస్త సుఖములకు కారకమైనటువంటి సాధనములు కొడుకు కూతురు. కూతురు పుట్టింది, తాను కన్యాదానం చేశాడు, తన 21 తరాలు తనతో కలిపి తరిస్తున్నాయా లేదా? ఇప్పుడు తరించడానికి కారణం ఆడపిల్ల పుట్టినందువల్లేనా, ఆడపిల్ల ధర్మపత్ని వల్లనేనా వచ్చింది? రెండు. అటువంటి గృహిణి, అటువంటి ఇల్లాలు కొడుకుని కనిచ్చింది. ఇచ్చింది కాబట్టి మనసుకి ఒక భరోసా ఉంది. ఏమిటా భరోసా అంటే, అది 3 రకాలుగా ఉంటుంది అంది శాస్త్రం. ఒకటి, ఇహమునందు తాను శరీరాన్ని వృద్ధాప్యాన్ని పొందితే ఆ కొడుకు భుజం మీద చెయ్యి వేసుకుని కొడుకుతో కలిసి సభలోకి వెడుతుంటేట తండ్రి తనకి పౌర సన్మానం చేసినట్టు సంతోషిస్తాట. నేను పెద్దవాణ్ణైపోయినా నా కొడుకు నన్ను వాహనంలో తీసుకొచ్చి చెయ్యి పట్టుకుని నేను భుజం మీద చెయ్యి వేసి ఆసరా తీసుకుంటే, నాన్నగారండి ఇక్కడ కూర్చుని వినండి, నేను మీ పక్కనే ఉంటా, దాహం వేస్తే చెప్పండి, మంచినీళ్ళు ఇస్తాను, అయిపోయాక నేను తీసుకెళ్ళి మళ్ళీ కారు ఎక్కించి తీసుకెడతాను, ఎప్పటి నుంచో ఆయన వస్తే ప్రవచనం వినాలనుకున్నారు కదా నాన్నగారు అని తీసుకొస్తాట. అలా కొడుకు తీసుకొస్తే తండ్రి పొంగిపోతాట. అందుకే పుత్రగాత్ర పరిష్వంగం, కొడుకుని కౌగిలించుకోవడం తండ్రికి అంత సంతోషం. తన కొడుకు పెరిగి పెద్దవాడవుతుంటే అంత ఆనందపడిపోతాట. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే, ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన అన్ని విధాలా గొప్పవాడు, ఇక ఆయనకి సత్కారం చేయడం సాధ్యం కాదు. ఆయనకు ఓ శాలువ గప్పినా తక్కువే, ఓ బిరుదిచ్చినా తక్కువే, అసలు ఆయనకి దాని మీద కోరిక ఉంటే కదా దానివల్ల సంతోషిస్తాడు అనడానికి. అటువంటి వాడికి సత్కారం ఎలా అని అడిగారు. అటువంటి వాడికి సత్కారం లోకంలో ఒక్కటే ఉంది, ఆయన కొడుకు చేతిలో ఓడిపోవడమే. పుత్రాజిచ్చేత్ పరాజయం అంటారు. అందుకే ఒక మహావిద్వాంసుడు ఉన్నాడు,
ఆయన సభలోకి వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆయనని కాదని నిలబడగలిగిన ప్రజ్ఞ ఎవరికీ ఉండదు. శాస్త్రమునందు అంతటి నిష్ట కలిగినటువంటి వాడు. కానీ ఇంత గొప్పవాడికి నిజమైన సత్కారం ఏది? ఆయనకి వేసిన గడ్డపెండేరాలో, ఆయనకి వేసిన సింహతలాటాలో, ఆయనకి వేసిన స్వర్ణకంకణాలో, ఆయనకి కప్పిన దుశ్శాలువాలో, ఆయనకి ఇచ్చినటువంటి పంచల చాపలో, ఇచ్చిన సన్మాన పత్రాలో, ఇచ్చిన బిరుదులో కావు. ఆయన కడుపున పుట్టినటువంటి కొడుకు కూడా విద్వాంసుడై ఒకనాడు తండ్రి చెప్పిన సిద్ధాంతం వంక చూసి, నాన్నగారండి ఏమనుకోకండి, మీరు చెప్పిన దానికన్నా కూడా గొప్పగా చెప్పచ్చు, ఇలా చెప్తే నాన్నగారు ఇంకా పూర్ణత్వం ఉంటుందా ఉండదా, మీరు చెప్పిన దాంట్లో కించిత్ దోషం వస్తోందా రావట్లేదా అని కొడుకు అన్నాడు అనుకోండి, అప్పుట తండ్రి ఆనంద బాష్పారు కారుస్తాట, అబ్బా వీడి చేతిలో ఓడిపోయాను రా, ఇటువంటి కొడుకు పుట్టాడనుకుంటాట. అందుకే శంకరుడిని ఎలా ఓడించడం, ఆయన అన్నిటికీ ఆధారం, ఆయనే. ఆయన సత్కారం పొందాలి అంటే అటువంటి కొడుకు పుట్టాలి. సుబ్రహ్మణ్యుడు ప్రణవానికి అర్థం అంత గొప్పగా చెప్పాడు. సుబ్రహ్మణ్యుడు అంత బాగా చెప్తే వీడి చేత నేను సత్కారమును పొందాను, ఇవాళ నాకన్నా బాగా చెప్పాడని శంకరుడు అంతటి వాడు సంతోషించాడు. కొడుకు మాటలు విని కొడుకు యొక్క ప్రాజ్ఞతకి పరమశివుడు అంతటి వాడు పొంగిపోతే సామాన్యుడైన నరుడి గురించి చెప్పడానికి ఉంటుంది. అందుకే అటువంటి కొడుకు వలన సంతోషాన్ని పొందేవాడు ఎవరంటే ఆ తండ్రి. విశేషించి ప్రాణోత్క్రమణ వేళలో లక్ష తేళ్లు కుట్టిన బాధ కలుగుతుందిట. కొడుకు తొడ మీద తల పెట్టుకుని ఆ కొడుకు శరీరాన్ని వాడి యొక్క చెయ్యి పట్టుకొని తండ్రి శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఈ బాధ అంతా ఉపశమనం పొందుతుందిట. కొడుకు ఒళ్ళో శరీరం మొదలడం కాశీపట్టణంలో శరీరం మొదలడంతో సమానం. తన శరీరంలోంచే వచ్చినవాడు ఆత్మ వైపుత్రనామాసి అంటుంది శాస్త్రం. తన యొక్క ఆత్మ బయట మళ్ళీ ఇంకొక రూపాన్ని పొంది తిరిగితే అదే కొడుకు. అలా ఇచ్చినది ఎవరు? ఆ ఇచ్చిన పిచ్చి తల్లుందే. ఆవిడ తన భర్త అలా సంతోషపడుతుంటే నా చెయ్యి పట్టుకున్నందుకు, నా మెడలో మంగళసూత్రం కట్టినందుకు, అదిగో ఆయనకి వృద్ధాప్యంలో ఆసరాగా భుజం మీద చెయ్యేసుకునే మంచి కొడుకుని కనిచ్చాను అని పొంగిపోతుందిట. ఈవిడిని సభకి తీసుకెళ్ళక్కర్లేదు, భర్తని తీసుకెళ్ళాడు. ఈవిడ పొంగిపోతుంది ఇంట్లో. ఆఖరన తండ్రి శరీరానికి ఆనంద హోమం చేసి గయా శ్రాద్ధం పెట్టి ఉన్నత గతులు కల్పించగలిగినటువంటి పుత్రుణ్ణి కనిచ్చేది ఎవరు అంటే ఆ తల్లి, ఆ స్త్రీ. అటువంటి స్త్రీ కారణంగా పురుషుడు అభ్యున్నతిని పొందుతున్నాడు శాస్త్రంలో. అందుకే నిజంగా స్త్రీయా పురుషుడా అని ఆలోచిస్తే పురుషుని కన్నా స్త్రీ యొక్క వైశిష్ట్యమే గొప్పది. అంతేకాదు ఆమె ధర్మపత్ని. అందుకే ఒక వ్యక్తి శాస్త్రం బాగా తెలుసున్నవాడు భార్య చనిపోతే ఏడుస్తూ ఒక మాట అన్నాడు, ఇహమునందు సుఖము లేదు, పరమునందు పుణ్యము లేవు, రెండు మూట కట్టి పట్టుకుపోయావే అన్నాడు. గృహిణి గృహముచ్యతే అని శాస్త్రం. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటకలు, సిమెంటు, ఫ్యాన్లు, ఏసీలు ఇవి కావు. ఎన్ని ఉండనివ్వండి, ఏవి లేకపోనివ్వండి. ఎంత బడలిపోయినా ఇంటికి వెళ్ళేటప్పటికీ అబ్బా అలసటగా ఉంది పడుకుంటాను అంటే, అలా పడుకోకండి, నా మాట వినండి, ఒక్క అరటిపండు తిని మజ్జిగ తాగి పడుకోండి. మీరు అలా ఖాళీ కడుపుతో పడుకుంటే మీకు కడుపులో మంట పెడుతుంది మర్నాడు, మీరు ఇబ్బంది పడతారు. తినేస్తా అనుకో పట్టుకుని అంటే, మీరు ఏమైనా అనండి, ఒక్క అరటిపండు తినండి అని గబగబా అరటిపండు ఒలిచి తీసుకొచ్చి అరటిపండు పెట్టి మజ్జిగిచ్చి పడుకున్న తర్వాత తాను తిందో తినలేదో పడుకునేటటువంటి పరిపూర్ణమైన ప్రేమ కలిగి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసేటటువంటి ఆ ఇల్లాలు ఇంట్లో లేనినాడు అసలు ఆ పురుషుడికి ఆ ఇంటికి వెడితే ఎంత, వెళ్ళకపోతే ఎంత, ఏముంది ఆ ఇంట్లో కనుక. ఆ ఇంట్లో ఏసీల వల్ల ఒంటికి చల్లతనమేమో కానీ మనసుకి చల్లతనమేముంది. ఆ రహం తన కోసమని బ్రతికేది ఎవరైనా ఉంటే ఆమెయే. ఆమె లేనినాడు పురుషుడికి జీవించలేను. కానీ ఈ దేశ వైభవం గురించి చెప్పడం నా హక్కు, అందుకని ప్రస్తావన చేస్తున్నాను. అలా ఉపాసన చేసినటువంటి పతివ్రతామ తల్లులు పరమాద్భుతమైన స్థాయిని చేరిపోయారు. వాళ్ళు పొందిన శక్తి అంతా ఇంతా కాదు. మీకు ఉదాహరణ చెప్పవలసి వస్తే శ్రీరామాయణంలో అనసూయమ్మ కనపడుతుంది. ఆమెని పరిచయం చేశాడు అత్రి మహర్షి రామచంద్రమూర్తికి, సీతమ్మకి, లక్ష్మణస్వామికి పరిచయం చేశాడు. వెళ్ళగానే ముందు అత్రి కనపడ్డాడు, అనసూయమ్మ కనపడలేదు. కనపడకపోతే ఆయన అన్నాడు, ఓ రామా
నా భార్య అనసూయ పరమ ప్రఖ్యాతి వహించింది, ఆమె మహాపతివ్రత, ఆమె అనన్యమైనటువంటి తపస్సు చేసింది. ఎంత గొప్ప తపస్సు చేసిందో తెలుసా? 10 సంవత్సరముల పాటు ఈ భూమి పంట పండకపోతే తన తపశ్శక్తి చేత మూలములను సృష్టించి ఆమె జనులను పోషించింది. ఆమె సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపేసింది ఒకప్పుడు. వేరొక సాటి పతివ్రత సుమతి సాధ్యమా? అసలు అలా ఉంటుందా? కోపం పొందకుండా ఉండగలమా? అంటే ఆమె సాధించింది. ఎందువల్ల సాధించగలిగింది అంటే స్వామి హనుమ సుందరకాండలో మాట్లాడతారు, క్రుద్ధ పాపం కుర్యాత్కహ క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచా నరం సాధూనధిక్షిపేత్ అంటారు. నిజానికి క్రోధము వలన ఈ లోకంలో ఏదీ సాధించలేడు. సాధన చెయ్యగా 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 ఒక్క విషయం అర్థమవుతుంది, కోపాన్ని గెలవడానికి 2 మార్గాలు చెప్తుంది శాస్త్రం. నువ్వు అవతల వారి మీద కోప్పడదలుచుకున్నావు, దీనికి కోప్పడాలనుకుంటున్నావు, అవతల వాళ్ళు తప్పు చేశారు, అవతల వాళ్ళు తప్పు చేశారని నీకు అనిపించింది, నువ్వు కోపం పెంచుకున్నావు, మంచిదే. నువ్వెప్పుడూ తప్పు చేయలేదా? నువ్వెప్పుడూ తప్పు చేసి ఉండకపోతే నువ్వు కోప్పడు. త్రికరణ శుద్ధిగా పరిశీలిస్తే నేను ఎప్పుడూ తప్పు చేయకుండా ఉన్నానా? ఎప్పుడో అప్పుడు తప్పు చేశానుగా. మరి ఇంకొకడు తప్పు చేసినప్పుడు కోప్పడే అధికారం నాకెక్కడుంది? కాబట్టి కోప్పడను, చెప్తాను తప్పండి, అలా ఎందుకు చేశారు, అలా చేయకుండా ఉండాల్సిందని చెప్తాను అభిప్రాయం, అంతే అంతవరకు. 2, కోపము చేత సాధించినది తాత్కాలికము, ప్రేమ చేత సాధించినది శాశ్వతం. నేను కోపంతో అవతల వారిని ధిక్కరించి శాసించి మాట్లాడాను అనుకోండి, నాకు వశవర్తి అయి ఏదో తాత్కాలికంగా ఆయన మనసు మారి కొద్దిగా ఏదో నేను అనుకున్నట్టు చెయ్యొచ్చు, కానీ నేను పరమప్రేమతో ఆయనకి నా మనసు ఇలా చేస్తే బాగుంటుందని అనిపిస్తోందన్న ప్రతిపాదనని అందించాననుకోండి, అప్పుడు ఆయన సావధానంగా విని, నిజమే పాపం ఆయన చెప్పింది తప్పే ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెయ్యి చెయ్యి పట్టుకుని ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తారు. ప్రేమతోటి సాధించినది శాశ్వతము, కోపము చేత సాధించినది తాత్కాలికము. అందుకే కోపము వలన ప్రయోజనము లేదు, కానీ అసలు ప్రయోజనము లేనిదైతే ఈశ్వరుడి సృష్టిలో దానికి విలువ లేదు, స్థానం లేదు. మరి ఎందుకు సృష్టించినట్టు అంటే అది కార్య సాధనకి ఒక ఉపకరణం. నేను పూజ చేసుకుంటుంటే ఇంటికి వచ్చిన కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు పెద్ద గొడవ చేస్తున్నారు అనుకోండి, ఏదో సంతోషంగా కేరింతలు కొట్టుకుంటాను, ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలా? నేను ఒక్కసారి లేచొచ్చి అంటాను, ఏమనలేదు, కోపంగా ముఖం పెట్టి అతను పూజ చేసుకుంటుంటే ఏమిట్రా, అందరూ నిశ్శబ్దమై బాబాయ్ నాన్నగారు కోపడ్డారు, నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, ఆయన వచ్చేసే వరకు ఏమనకండి అంటారు. మళ్ళీ నేను వెళ్ళి పేట మీద కూర్చుని ఆచమనం చేశాననుకోండి, వదిలిపెట్టేయాలి, యదోరస్త్వజం జీర్ణాంశవై పురుషముచ్చతే, పాము ఒంటికి కుబుసం పుట్టుకొచ్చినప్పుడు ఆ కుబుసాన్ని పాము ఎలా వదిలేస్తుందో అలా వదిలేయాలి ఆచమనం చేసి, మళ్ళీ ప్రశాంతంగా భగవంతుని యందు మనసు పెట్టాలి, ఆ ప్రసాదం పట్టుకొచ్చి పిల్లలందరికీ పెట్టినప్పుడు సంతోషంగా పెట్టాలి. అంతేగాని ఊగిపోతూ పూజ చేసి ఊగిపోతూ వచ్చి మళ్ళీ పావుగంట అయిపోగానే వీళ్ళందరినీ పిలిచి తిట్టేసి ఎందుకు అది? అప్పటికి వాళ్ళు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఒక పావుగంట ఉండేటట్టుగా ఒక్కసారి ఇలా ముఖం జేవురించుకుని కార్యాన్ని సాధించావు, అయిపోయింది, అంతే పనిముట్టు. అది నీకు వశవర్తి, నువ్వు దానికి వశపడలేదు. అంటే కోపాన్ని ఎప్పుడు గెలుస్తారంటే కోపము వలన ప్రయోజనము లేదని తెలుసుకున్నప్పుడు కోపమునకు వశపడరు, అనసూయ సాధించింది. అందుకని ఆమె వృద్ధాం, ఆమె అక్రోధనాం సదా, ఆమె ఎన్నడూ కోపమును పొందదు, అందుకనే అనసూయ అని పిలువబడింది. అనసూయేతియా లోకే, ఈమెను లోకమంతా కూడా బిరుదునామంగా పిలిచింది, అనసూయ అనసూయ అని పిలిచింది. కర్మభిఖ్యాతిమార్జిత, ఈమె కోపము లేకుండా చేసినటువంటి అనేక కర్మల వలన విశేషమైనటువంటి కీర్తి పొందింది రామా అన్నాడు. సీతమ్మ వెళ్ళింది అనసూయమ్మ దగ్గరికి, ఆమె అంది, ఒక మహాపతివ్రత కదండి, ఇంకొక పతివ్రత గురించి మాట్లాడగలిగినటువంటి స్థితిని పొంది ఉంటుంది. సీతమ్మతో అంది, ఓ సీతమ్మ, నీ భర్త అంత రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి వస్తుంటే ఆయనని అనుగమించి వచ్చేసావే, మరి ఆయనని అనుగమించి వచ్చేస్తుంటే నీ భర్త చేతకాని వాళ్ళే అనిపించలా, రాజ్యాన్ని సముపార్జించుకోలేడు, తండ్రిని ధిక్కరించలేడు, అమ్మా నీ భర్త ధర్మానికి కట్టుబడితే ఎంత ప్రశంసించి వెంట వచ్చావమ్మా, ఎంత గొప్ప మాట తల్లి నువ్వు చేసింది,
ఎంత గొప్ప పని అమ్మా నువ్వు చేసింది, మెచ్చుకుంది. మెచ్చుకుని భర్తని అనుగమించడం కేవలం గుడ్డితనంగా కాదు, అదేదో ఆయనది అధికారమని కాదు, ఆ భర్త ఎందు ఒక గౌరవాన్ని చెప్పింది ఆమె. ఆమె అంది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృత మిహావ్యయం అంది. లోకంలో ఒక ఆడదానికి ఎవరు ఏమివ్వనివ్వండి పరిమితంగా ఇస్తారు. ఒక తండ్రి ఆడపిల్లని కంటాడు, నోములు పట్టిస్తాడు, వ్రతాలు చేయిస్తాడు మంచి భర్త కోసం. ఆ తర్వాత పెళ్ళైపోయాక వ్రతాలు పడుతుంది ఎవరి కోసం? భర్త కోసం, అత్తారి కోసం, పుట్టింటి వారి కోసం. మరి తన కోసం ఏం ఉండవు. వాళ్ళ సుఖం, వీళ్ళ సుఖం, తన సుఖం, అది ఆడపిల్ల గొప్పతనం ఈ దేశంలో. అందుకే స్త్రీ వైశిష్ట్యం వేరు. పురుషుడైతే ధర్మార్థగామ మోక్ష చతుర్విధ పురుషార్థ బలసిద్ధం తన కోసం చాలా చెప్తాడు, ఆమెకి తనకి అని ఉండదు. మా ఆయన దీర్ఘాయుర్దాయంతో ఉండాలి, మా పిల్లలు బాగుండాలి, మా నాన్నగారు బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, నా తోబుట్టువులు బాగుండాలి, నా బావగారు బాగుండాలి, మా మరుదులు బాగుండాలి, మా ఆడబడుచులు బాగుండాలి, మరి నువ్వు బాగుండడం, వాళ్ళందరూ బాగుండడం, నేను బాగుండడం. అందుకే నెలకి పడేటటువంటి మూడు వానలలో ఒక వాన ఉత్తములైనటువంటి స్త్రీల వలన పడుతోంది అంది శాస్త్రం, పురుషుడి వలన పడుతోందని చెప్పలా. కాబట్టి ఆ ఔదార్యము కలిగినది, కానీ అటువంటి ఆడపిల్లకి తండ్రి పరిమితంగా ఇస్తాడు. ఓ పెళ్ళయ్యే వరకు ఉత్తముడైన వరుణ్ణి చూస్తాడు, అన్నదమ్ములు ఓ గుడికి తీసుకెడతారు, పుట్టింటికి వస్తే పసుపు కుంకాలు ఇస్తారు, అక్క చెల్లెళ్ళు ఏదో పరిమితం, బావగారు పరిమితం, మరుదులు పరిమితం, బంధువులు పరిమితం. ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమైన దాన్ని ఇచ్చేవాడు ఎవడంటే భర్త ఒక్కడే. ఎందుచేతనో తెలుసా? శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. నేను ఎంత ఐశ్వర్యవంతుణ్ణి కానివ్వండి, నా భార్య చేతిని నేను గ్రహించగానే, పాణిగ్రహణం చెయ్యగానే, ఆమె నా పత్ని కాగానే నా ఐశ్వర్యం ఏదున్నదో అదంతా ఆమె. వచ్చి పశువుని కొట్టినట్టు భార్యని కొట్టేటటువంటి ధూర్తులైనటువంటి పురుషులు ఉంటారు. అలా కొట్టి నిద్రపోతే ఆమె మాత్రం నిద్రలేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని ఆఖరణ ఆయన చేతిలో ప్రాణ వదలాలని కోరుకుంటుంది. అంతకన్నా ఆర్ద్రత కలిగినటువంటి మనసున్న ప్రాణి ఈ సృష్టిలో ఇంకొకరు ఉంటారా? అటువంటి స్త్రీ మీద చెయ్యి చేసుకున్న పురుషుడు ఎంతటి అధమాధముడవుతాడు. అది నేర్చుకోవలసిన విధానం, అది స్త్రీల యొక్క గొప్పతనం. అది తెలుసుకున్న నాడు సమాజంలో శాంతి పరిఢవిల్లుతుంది, ఎందుకు గౌరవించాలో తెలుస్తుంది. అందుకంటోంది అనసూయమ్మ, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. అమ్మ, భర్త తాను చేసిన పుణ్యంలో సగం భార్యకి ఇస్తున్నాడు, ఆయన ఐశ్వర్యమంతా ఆమెదే, ఆయన ఆయుర్దాయమునకు నేను కర్త, విశేషించి నేను లేని నాడు ఆయనకి ధర్మం లేదు. నేను తల్లిని అమ్మాని పిలిపించుకొని అపారమైన ఆనందాన్ని పొందానంటే ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి. పసుపు కుంకాలు ఉన్నదాన్ని అని 30 రూపాయలు చీర కట్టుకున్నా ఎదురొచ్చేటప్పటికి సువాసిని అని గౌరవించి విడుతున్నారంటే ఆయన ఉండబట్టి. లోకంలో ఇంకా ఎవరి వలన ఇన్ని సంభవించమమ్మా? ఒక్క భర్త వలన సంభవిస్తాయి. అందుకే కులకాంతలు ఉత్తములైనటువంటి స్త్రీలు భర్తని గౌరవించి ప్రవర్తిస్తారమ్మా, శాస్త్రం ఎరిగిన వారు కనుక అన్నది అనసూయమ్మ. అటువంటి మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు అనితర సాధ్యమైనటువంటి విషయములను సాధించడం మీకు ఈ భూమి మీద ఎక్కడా కనపడదు, భారతదేశంలోనే సంభవం. ఒక్కొక్క మహాపతివ్రత సూర్యోదయ సూర్యాస్తమయాల్ని శాసించింది. రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడంటే సుమతి సూర్యోదయమగు అవకుండుగాక అంది, ధర్మచక్రం నిలబడిపోయిందంతే. అది ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా పురుషులు సాధించగలరో సాధించలేరో, కానీ పతివ్రతాధర్మం చేత స్త్రీ సాధించింది. అది ఈ జాతి గొప్పతనం. అటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీలు ఈ ఒక్క దేశంలోనే కనపడతారు. అందుకే ఈ దేశంలో స్త్రీ అనేటప్పటికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు రెండు చేతులెత్తి నమస్కరిస్తారు. ఆ జాతి అంత గొప్పది, ఆ దేశంలో ఉన్న స్త్రీల యొక్క వైశిష్ట్యం అంత గొప్పది అని. కాబట్టి నాతో విశిష్టం పశ్యామి ఒక్క అనసూయమ్మే కాదు, నిజంగా ఈ లోకంలో పురాణాల్ని కావ్యాల్ని పరిశీలిస్తే ఎంత గొప్ప గొప్ప గుణములు కలిగినటువంటి స్త్రీలు కనపడతారో వాళ్లతో పోలిస్తే నిజంగా ఇంత ఔదార్యం, ఇంత గొప్ప స్థితిని పురుషుడు పొందాడా అని అనిపిస్తుంది. మీరు మహాభారతంలో గాంధారినే చూడండి, ఆమె గాంధారరాజు యొక్క కుమార్తె.
సుబలుని యొక్క కుమార్తె, గాంధారరాజ కుమార్తె కనుక ఆమెకి గాంధారి అని పేరొచ్చింది. ఆమె మహాసౌందర్య రాశి. చిన్నతనంలో పరమశివుని గురించి తపస్సు చేసి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఆమెకి సంతానాపేక్ష, ఎక్కువ మంది సంతానానికి తల్లి కావాలి అని వరం పొందింది. అపారమైన అందగత్తె, మహారాజు యొక్క కుమార్తె, సకల సుగుణములకు పిన్నిధి. అటువంటి స్త్రీ ఎప్పటినుంచో కురువంశానికి ఒక ఇబ్బంది, ఎప్పుడూ సంతానం లేక బాధపడుతుంటారు. చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడి దగ్గర నుంచి ఇదే సమస్య. అందుకని కనీసంలో కనీసం ఆ కురువంశానికి వారసుల విషయంలో ఇబ్బంది రాకూడదని ఈమెకి బహుసంతానవతి అని వరం ఉంది కాబట్టి ఈమెని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే ధృతరాష్ట్రుడు సంతానాన్ని పొందుతాడు, కురువంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యుల వారు ఆ గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చెయ్యాలనుకున్నారు. సుబలుడు అడిగాడు, మా ధృతరాష్ట్రుణ్ణి వివాహం చేసుకుంటావా అని అడిగాడు. ఆమె మామూలుగా అంగీకరించడం కాదు, ఎంత ఔదార్యంతో అంగీకరించిందో తెలుసా? ధృతరాష్ట్రుడు జాత్యంధుడు, పుట్టుకతో కళ్ళు లేనివాడు, ఎంత బలమున్నవాడు కానివ్వండి, పాండురాజు లేక ఎంత రాజ్య పరిపాలన చేస్తున్నవాడు కానివ్వండి, జాత్యంధుడైనటువంటి వ్యక్తిని అంతటి సౌందర్య రాశి ఎందుకు వివాహం చేసుకోవాలి? కానీ తన వలన అవతల వారి వంశం నిలబడితే, జాత్యంధుడైన వాడు బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏముంటుందని అంగీకరించింది. అంగీకరించడం కాదు, త్యాగమయ్యి మహాతల్లి గాంధారి, మహాపతివ్రత, నా భర్త ఏవి చూసి సంతోషించట్లేదో అవి చూసి నేను సంతోషించను అని ఆమె కూడా అంధత్వాన్ని పొందింది. అందుకే కన్నులకు గుడ్డ కట్టేసుకుంది. నేను ఒక గుడి గోపురాన్ని చూస్తే సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నేను ఒక పెద్ద మర్రి చెట్టు చూసి సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నేను ఒక మంచి పక్షిని చూసి సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నా భర్త ఏవి చూసి సంతోషించలేడో అవి చూసిన సంతోషం నాకు అక్కర్లేదని కళ్ళకి గుడ్డ కట్టుకుంది. మీరు ఆలోచించండి, ఆమె పుట్టినది గాంధార రాజ్యం, ఆమె కుమార్తె అయింది సుబలుడికి, ఆమె తోడ పుట్టినటువంటి వాడు దుశ్శాసనుడు, భర్త జాత్యంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు, పెనువేప విత్తు, పరమ దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు, పెద్ద కొడుకు దుర్యోధనుడు, మిగిలిన వాళ్ళు దుశ్శాసనాదులు, నూర్గురు కొడుకులు, అల్లుడు అంతటి నీచుడు సైంధవుడు, ఇటువంటి వాళ్ళందరూ ఆమెకి బంధువులు. ఆమె ఉన్నది ఇటువంటి దుష్కృత్యాలు జరిగేటటువంటి చోట. ఇంతమంది మధ్యలో ఆమె మాత్రం పుఠం పెట్టినటువంటి బంగారం. ఎంతటి మహోదా విశేషమైనటువంటి ఔదార్యము కనపడుతుందో ఆ తల్లిలో. ఒకప్పుడు ధృతరాష్ట్రుడు భార్యని పిలిచి అడిగాడు, పాండవులకి రాజ్యం ఇవ్వకుండా నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను, పాండవులు రాజ్యం అడుగుతున్నారు, నువ్వు మహిషివి కదూ, పట్టమహిషివి, నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. ఎంత కుండ బద్దలు కొట్టి చెప్పిందో తెలుసా ఆవిడ? ఆవిడ ఒక మాట చెప్పింది. ఆవిడంది, నీ తనూజుడ వినీతుడగుట ఇరిగి ఇరిగి అతనికి వశపడి ఏల పోయదీవు, పాండవులకి ఇవు ఏమిచ్చితేని అడ్డు పడగలవారు ఎవరు, విభుడ చెప్పుమా అంది ఆవిడ. ఆవిడంది, నీ కడుపున పుట్టినటువంటి దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మహారాజా మీకు తెలుసు, వాడు నీచుడని తెలిసి వాడికి రాజ్యం రాదని తెలిసి పాండురాజు కొడుకైన ధర్మరాజుకు వెడుతుందని తెలిసి ఎందుకు కుట్ర చేస్తావు? నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా? ఆ ధర్మరాజుకి రావలసిన రాజ్యం ధర్మరాజుకి ఇవ్వలేవా? నీ పుత్రుడు వినీతుడగుట ఎరిగి ఎరిగి అతనికి వశపడి నీవు ఎలపోతు, ఎందుకు నీ కొడుకు కొడుకు అన్న పుత్ర మమకారంతో వాడి వెంట పరిగెడుతుంటావు? నువ్వు చక్రవర్తివి, నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, నువ్వు ఈ కురు సామ్రాజ్యాన్నంతటినీ ధర్మరాజుకి దారాదత్తం చేస్తే ఎదురుపడి అడగగలిగిన వాళ్ళున్నారా? నువ్వు ఇచ్చిన నాడు ధర్మరాజాదులు నీ బిడ్డలు కారా? భీష్మద్రోణాదులు ధర్మపక్షాన నిలబడరా? దుర్యోధనుడు నిన్ను చెనకగలడా? ధర్మరాజు దగ్గర పెడితే వశవర్తి అయి బ్రతకడా? ఇప్పటికైనా బుద్ధి మార్చుకోడా? నీ కొడుకుల యొక్క దీర్ఘాయుర్దాయం అంతా నీ చేతిలో ఉన్నది మహారాజా, ధర్మం తప్పవద్దు. నీ బిడ్డలు అని పుత్ర పాశములకు వశపడవద్దు,
నువ్వు రాజ్యాన్ని పట్టుకెళ్లి ధర్మరాజుకి ఆయన తమ్ముళ్ళకి ఇచ్చేసేయి అని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడినటువంటిది రామ ఆ మహాభారతంలో గాంధారి. ఉంటుందా? తోడబుట్టినవాడు అటువంటి వాడా, భర్త అటువంటి వాడా, బిడ్డలు అటువంటి వాళ్ళా, ఆవిడ మాత్రం మెరుపుతీగా. నిజంగా ఎటువంటి ఆలోచన తల్లిది? అలా నిలబడగలిగిన వాళ్ళు లోకంలో ఉంటారా? ఆవిడ సామాన్యమైన స్త్రీయా? ఒక్కసారి జీవితంలో అసూయ పొందింది, గర్భతాళనం చేసుకుంది, ఆ కడుపులోంచి పిండం జారిపోయింది, అది వేరు విషయం. కానీ ఆమె యొక్క ఉదాత్త చరిత్ర పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. నూర్గురు కొడుకులు కడుపున పుట్టిన వాళ్ళు చచ్చిపోయినప్పటికీ కూడా అమ్మా అని వచ్చి ధర్మరాజు ఆమె కాళ్ళ దగ్గర నిలబడి ఒక్క మాట అన్నాడు. చిట్ట చివర కురుక్షేత్రం అయిపోయిన తర్వాత, అమ్మా నీ బిడ్డలందరినీ చంపేసిన పాపిష్టివాణ్ణి నేనేనమ్మా, నన్ను నీ శాపంతో కాల్చేయమ్మా అన్నాడు. ఆయన కూడా కొడుకేగా, అమ్మా ధర్మం కోసం చంపాను కానీ నా అంత నేను చంపలేదమ్మా, నీ బిడ్డల్ని చంపడం తప్పైతే నన్ను కాల్చేయి అని ధర్మరాజు వస్తే ఒక్క మాటల్లా కళ్ళంబట నీళ్లు కార్చి ధర్మరాజుని కౌగిలించుకుంది. కానీ ఒక్క బిడ్డ కూడా బ్రతకలేదన్న బాధతో ఆమె చూసినప్పుడు కొద్దిగా కళ్ళకి కట్టుకున్న బట్ట జారి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజు అంతటి వాడికి కాళ్ళు బొబ్బలెక్కాయి. అంటే అంతటి పతివ్రత. కానీ యుద్ధభూమిలోకి వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉంటే అందున దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలైపోయి పడిపోతే ఆమె కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసింది. అన్నీ నీకు తెలుసు, వీళ్ళందరూ మరణిస్తారని తెలుసు, నువ్వే పూనికిని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు, దీనికి అంతటికీ కారణం కృష్ణ నువ్వే, నీ అన్నదమ్ములు కూడా ఇలాగే కొట్టుకుని యదువంశం ఒకరితో ఒకరు కొట్టుకుని నశించిపోవుగాక, కొన్ని సంవత్సరముల తర్వాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చదవుగాక. కృష్ణుడు నవ్వి అన్నాడు, అమ్మా ధర్మానికి వంతపాడినందుకు నువ్వు నాకు ఇచ్చిన కానుక అన్నాడు. ఇంతటి గాంధారి కుంచుకుపోయింది. నూర్గురు కొడుకులు పోయినా చిట్ట చివరికి ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థం చేసి దావాగ్నియందు శరీరాన్ని విడిచిపెట్టేసింది. నిజంగా మీరు గాంధారీదేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలనం చేస్తే అంత శక్తివంతురాలయ్యుండి అటువంటి ప్రదేశంలో ఉండి కూడా ఆమె ధర్మం తప్పకుండా ప్రవర్తించింది. ఒకసారి దుర్యోధనుడు వచ్చి ఆమె కాళ్లకు నమస్కారం చేసి నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమంటే నిర్మోహమాటంగా చెప్పింది, ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం, నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు యొక్క పాదములను ఆశ్రయించు, ఆయనకి వశవర్తివై ప్రవర్తించు, అప్పుడు ధర్మాన్ని నువ్వు పొందుతావు, దాని వలన విజయాన్ని పొందుతావు, తప్ప నువ్వు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు దుర్యోధన అని చెప్పింది. అంతటి ధర్మపక్షపాతి అయి తన బిడ్డలతో కాని భర్తతో కాని ధర్మం విషయంలో అసలు వెనుకంజ వెయ్యకుండా మాట్లాడగలిగినటువంటి స్థితిని పొందినటువంటి స్త్రీరత్నం గాంధారీదేవి. ఈ దేశంలో కొంతమంది స్త్రీల యొక్క త్యాగం వాళ్ళ యొక్క జీవనం చదువుతుంటే నిజంగా ఎంతటి మెరుపులో అర్థమవుతుంది. ఎంత చెప్పినా వినకుండా తిరిగి తిరిగి అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన నూరుగురు కొడుకుల్ని చూసుకుని ఆఖరణ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ఒక్కడు బ్రతకలేదురా, ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా అని కుంతి బిడ్డల పంచ చేరి జీవితం గడిపి భీముడనే మాటలు వినలేక వానప్రస్థానికి వెళ్ళిపోయింది. అంత గొప్ప గాంధారి. అలాగే కుంతిదేవి మహాతల్లి జీవితంలో ఎంత కష్టపడిందో, అసలు కుంతీదేవి జీవితం భారతంలో చదివితే ఇన్ని ఉత్థాన పతనాలు, ఇంత సహనం, ఇంత గొప్ప లక్షణాలు మన జాతిలో స్త్రీలకి తప్ప ఎక్కడ కనపడతాయనిపిస్తుంది. ఇటువంటి స్త్రీలు పుట్టిన గడ్డ ఎంత గొప్పదిరా ఈ స్త్రీ జాతి, తెల్లవారి లేస్తే వాళ్ళ పాదాలకి నమస్కరించాలనిపిస్తుంది. మీరు చూడండి, కుంతిదేవి పుట్టింది నిజానికి కుంతిభోజని యొక్క పుత్రికగా కాదు, ఆమె సూర్యుని యొక్క పుత్రిక, అందుకే శ్రీకృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు, కానీ కుంతిభోజుడు పెంచుకున్నాడు. అసలు తండ్రి పెట్టిన పేరు పృథ,
కానీ ఆ కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతీదేవి అని పేరు వచ్చింది ఆవిడికి. ఎంత ఓర్పు కలిగినది అనడానికి ఒక్కటే అగ్ని పరీక్ష. ఆమె చిన్నతనంలో కుంతి భోజుడి ఇంటికి దుర్వాసో మహర్షి వచ్చారు, నేను ఇక్కడ కొన్ని నెలల పాటు ఉంటాను, నాకు ఉపచారాలు చేయడానికి ఎవరినైనా ఏర్పాటు చేయమన్నాడు. ఆయన కోపధారి, ఇదిగో వస్తున్నాను భోజనానికి అంటాడు, వెళ్ళిపోయిన వాడు రాత్రి వస్తాడు, తాను భోజనం చేయకుండా ఎదురు చూడాలి, తన పత్నులను నియోగించలేదు కుంతి భోజుడు, ఆయన ముందు తట్టుకోలేరని, రాజ్యంలో ఎవరినీ నియమించలేదు. ముక్కుపచ్చలారని పిల్ల ఇంటికొచ్చిన దత్తపుత్రిక కుంతీదేవిని నియమించాడు. ఎంత ఓర్పుతో సేవించిందంటే అన్ని నెలలు సేవించిన తర్వాత వెళ్ళిపోతూ దుర్వాసో మహర్షి సంతోషించన్నాడు, నీకు నేను ఒక గొప్ప ఉపదేశం చేస్తున్నాను, నువ్వు ఏ దేవతని కోరుకుంటావో ఆ దేవత యొక్క అనుగ్రహం చేత నువ్వు సంతానాన్ని పొందుతావన్నాడు. మరి ఏ భవిష్యత్తుని దర్శనం చేసి వరం ఇచ్చాడో మహానుభావుడు, ఇంత గొప్ప వరం ఉంది కదా అని సంతోషించింది. పాండురాజు ఆ రోజుల్లో అరివీర భయంకరుడు, మహానుభావుడు. అటువంటి పాండురాజుకి ఇల్లాలైంది మహాసౌందర్యవతి. ఇంతటి సౌందర్యవతిని, దేవతల యొక్క వరాన్ని పొందినదాన్ని, దుర్వాసో మహర్షి యొక్క వరాన్ని పొందినదాన్ని, పరమ సంతోషాన్ని పొందింది. కర్ణుడి కథ చెప్పలేదు పాండురాజుతోటి. చాలా సంతోషంగా కాలం గడిపింది. ఎంత అందగత్తైనా స్త్రీకి జీవితంలో భరించలేని ఖేదం ఏమిటి అంటే తన భర్త సవతిని తీసుకురావడం. అంతకన్నా బాధ జీవితంలో ఇంకోటి ఉంటుంది? ఇంతగా అనుగమించే కుంతి ఉండగా మాద్రిని పెళ్లి చేసుకున్నాడు పాండురాజు. అయినా ఆమె అమర్షమును పొందలేదు. పరమ ప్రేమతో తోడ పుట్టిన చెల్లెల్లా చూసింది మాద్రిని. అంత సంతోషంగా కాలం గడుపుతున్నారు. శతశృంగ పర్వతం మీదకి వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత అనుకోని రీతిలో బాణప్రయోగం చేశాడు పాండురాజు. ముని శాపమిచ్చాడు, నువ్వు నీ భార్యలతో సంగమిస్తే మరణాన్ని పొందుతావు అన్నాడు. సంతానం కలగలేదు. నాకు సంతానం కలగాలి ఎలా, తండ్రినవ్వడం ఎలా, లేకపోతే ఉన్నత గతులు ఉండవని బాధపడ్డాడు. కుంతీదేవి చెప్పింది, నాకు వరం ఉందంది, అయితే నువ్వు ప్రార్థన చేసి సంతానాన్ని కనన్నాడు. భర్త అనుమతితో దేవతల్ని ప్రార్థన చేసింది. ధర్మరాజు అనుగ్రహంగా ధర్మరాజుని, వాయు అనుగ్రహం చేత భీముణ్ణి, అలాగే దేవేంద్రానుగ్రహంగా అర్జునుణ్ణి కంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సహజంగా సవతులు ఇద్దరుంటే తనకే బిడ్డలున్నారు, అందున అక్కడ గర్భిణి అయ్యుంది గాంధారి, ఆమె కన్నా ముందు తను బిడ్డల్ని కంది, కాబట్టి సింహాసనానికి వారసుల్ని కంది. కుంతీదేవి జీవితంలో మళ్ళీ ఓ మెట్టు పైకెక్కింది. మెట్టు పైకెక్కి సంతోషించింది, మాద్రి కన్నా నేను గొప్పదాన్ని, బిడ్డలున్నారు, గాంధారి కన్నా గొప్పదాన్ని, ముందు సంతానాన్ని కొన్నాను, సింహాసనానికి వారసుల్ని ఇచ్చాను, నా భర్త భార్యాసంగమం చేసి బిడ్డల్ని కనవలసినటువంటి స్థితిని కోల్పోయినా ఆయన తండ్రి అవడానికి వైదికంగా ధార్మికమైన మార్గాన్ని కల్పించాను నేను చేసిన ఋషి శుశ్రూష వలన. పైన నిలబడింది, సంతోషం పొందింది. రెండు నిమిషాలు నిలబడలా, ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పు, ఆమె కూడా సంతానాన్ని పొందుతుందన్నాడు. వెంటనే భర్త ఆజ్ఞ అని మంత్రాన్ని మాద్రికి ఉపదేశం చేసింది. మాద్రి అశ్వినీ దేవతల అనుగ్రహం చేత నకుల సహదేవుల్ని కని తల్లి అయింది. పాండురాజు సహజ చాపల్యం చేత నిగ్రహించుకోలేక మాద్రితో కామసుఖాన్ని అనుభవించపోయి ప్రాణత్యాగం చేశాడు. ఆయనని విడిచిపెట్టి ఉండలేనని చెప్పి భర్త లేకుండా ఇన్ని రాజకీయాల మధ్యలో ధృతరాష్ట్రుడి మధ్య ఆ దుర్యోధనుడితోటి ఇటువంటి వాళ్లతో వేగి దేవతల వలన పొందినటువంటి సంతానాన్ని ధార్మికమని ఒక ఆడది నోరు విప్పి చెప్పుకోవలసి రావడం కన్నా కష్టం ఎక్కడుంటుంది? నేను ఇన్ని కష్టాలు తట్టుకోలేను, వీళ్లకు సింహాసనం దక్కే వరకు నేను ఈ చదరంగం ఆడలేనని మాద్రి సహగమనం చేసి భర్తతో పాటుగా శరీరత్యాగం చేసింది. తన తోడి తన సవతి బిడ్డలు అని చూడకుండా తన కడుపున పుట్టిన బిడ్డలు కన్నా నకుల సహదేవుల్ని ఎక్కువగా ప్రేమించి ఐదుగురికి ద్రౌపదీదేవిని ఇల్లాలని చేసింది. ఐదుగురిని కంటికి రెప్పలా పెంచి కాపాడింది. ఐదుగురు కష్టాలు దాటారు, అమ్మయ్య ఏదో రాజ్యాన్ని పొందారు అనుకునేటప్పటికీ జూదమాడి ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధపడిందో. దుర్యోధనుడి ఇంట్లో ఉంటే ఏ మాటలంటాడో, తిన్న అన్నం సహించదని విదురుడి ఇంటికి వెళ్ళి విదురుడి పంచన తలదాల్చుకుంది. మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది.
రాజ్యం వచ్చింది. అందరూ సంతోషించారు. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చనిపోయిన వీరుల పేర్లు చెప్తున్నారు. నాకు చెందినవాడు ధర్మరాజు, నువ్వులు నీళ్లు వదులుతున్నాడు. నాకు చెందినవాడు ధృతరాష్ట్రుడు వదులుతున్నాడు. కర్ణుడి పేరు చెప్పారు. నాకు చెందినవాడు కాడని ధర్మరాజు అన్నాడు, నాకు చెందినవాడు కాడని ధృతరాష్ట్రుడు అన్నాడు. తట్టుకోలేకపోయింది. ఆయనని వెళ్ళి యుద్ధ శిబిరంలో ప్రార్థన చేస్తే అర్జునుడు, వినా మిగిలిన పాండవుల జోలికి రాను, నీకు ఐదుగురు పాండవులు ఎప్పుడూ ఉంటారన్నాడు. అటువంటి తన కొడుకుని జీవితంలో ఎప్పుడూ కన్యాసంతానం చెప్పలేకపోయింది. కనీసం నువ్వులు నీళ్లు దక్కట్లా, తట్టుకోలేకపోయింది. బోరున ఏడ్చి చెప్పేసింది, నా కొడుకే మీకు సోదరుడంది. ఇంత ఏ పాండవుల కోసం కష్టపడిందో ధర్మరాజు అన్నాడు, ఎంత తప్పు చేశావమ్మా, ఆ కర్ణుడు పట్టాభిషేకం చేసుకోవాలి పెద్దవాడు, నువ్వు ఈ రహస్యాన్ని దాచి అన్నని చంపించావు, కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగా కాని శాపం ఇచ్చాడు తల్లిని. ఎవరి కోసం కష్టపడిందో ఆ బిడ్డల వలన శాపం పొందింది, తలదించుకుంది. గాంధారికి కోపం వచ్చింది. ధర్మరాజు గారి కాళ్ళు బొబ్బలిక్కే. ఏమో, అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత భర్తతో కలిసి వెళ్ళినప్పుడు ఆ భర్త చటుక్కున కింద పడిపోతే, నూరుగురు కొడుకులను కన్నాను, ఒక్కణ్ణి మిగల్చలేదు భీముడన్న ఆక్రోశం వచ్చి ఏం శపిస్తుందో, తనకు అక్కర లేకపోయినా కూడా వాళ్లతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది వానప్రస్థానికి. ఆఖరికి దావానలంలో శరీరం వదిలేసింది. ఇన్ని ఉద్ధాన పతనాలు జీవితంలో చూసి ఇన్ని కష్టాలు పడిన కుంతి ఎన్నడూ ధర్మం వదిలిపెట్టలేదు. అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుల వారు క్షేమం అడిగింది ఎవరిని అంటే కుంతీదేవిని అడిగి, అంతటి భీష్ముడు ఒక మాట అన్నాడు, అసలు ఆ కుంతీదేవి ఎటువంటి స్త్రీ, అటువంటి స్త్రీ లోకంలో ఉంటుందా, ఇన్ని కష్టాలు పడింది, ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది, మహా ఔన్నత్యము కలిగిన తల్లిని భీష్ముడి చేత పొగిడించుకుంది, చివరికి వైరాగ్యం పొంది కృష్ణ భగవాను ప్రార్థించింది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధుము చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా. చాలు కృష్ణ, ఈ ఉద్ధాన పతనాలు జీవితంలో ఎన్నో చూశా, ఒక్కొక్కసారి సంతోషించా, ఒక్కొక్కసారి లోయల్లోకి జారిపోయా, ఇన్ని కష్టాలు పడ్డాను, యాదవులందు నువ్వున్నావని, నా మేనల్లుడని, నేను మేనత్తనని, నాకు ఈ యదువంశం మీద మమకారం వద్దు, కడుపున పుట్టిన బిడ్డలని పాండవుల మీద మమకారం వద్దు, నాకు ఈ మమకారం అన్న పాశాలు కోసేయవయ్యవా కృష్ణ. ఆ గంగ ఎక్కడ పుట్టిందో, ప్రవహించి 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 సముద్రంలో చేరిపోయినట్టుగా ఇక నా జీవితం ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ 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 నీలోనే ఐక్యమైపోయేటట్టుగా నువ్వు వినా ఇంకొక ఆలోచన నా మనస్సుకి రాకుండా నన్ను అనుగ్రహించవయ్యా. ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అని అడిగింది. ఏమి కుంతీదేవి, నేను కేవలం విహంగ వీక్షణం చేస్తున్నానంతే. ఒక్కొక్క స్త్రీ ప్రవర్తన చూస్తే, వాళ్ళ నడవడి చూస్తే, ఏమి స్త్రీ వైశిష్ట్యం రా, అసలు నిజంగా వీళ్లతో పోల్చడానికి తగిన పురుషులున్నారా కావ్య పురాణాల్లో అనిపిస్తుంది. అంత ఉదాత్తమైనటువంటి చరిత్ర కలిగిన వారు. ద్రౌపదీదేవి నా తల్లిది ఎంత గొప్ప ధర్మం నిజంగా. లోకంలో కలిసొచ్చిన నాళ్ళు ధర్మం పట్టుకోవడం చాలా తేలికండి. ఉప పాండవులు ఐదుగురు, ద్రౌపదీదేవి పట్టమహిషి గనక ఆమె యందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కన్న బిడ్డలెవరో వాళ్లే ఉత్తరాధికారులు. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయింది, శిబిరాలు వేసి ఉన్నారు. ఉప పాండవులు వాళ్ళు యుద్ధభూమికి వెళ్ళలేదు, చిన్నపిల్లలు, గాఢ నిద్రలో ఉన్నారు. అశ్వత్థామకి ఉన్మాదం కలిగింది. దుర్యోధనుడికి మాట ఇచ్చాడు, తొడలు విరిగిపోయి పడిపోయి ఉన్నాడు, నేను నీ యొక్క పగని చల్లారుస్తానన్నాడు. ఎలా పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళడం ఆలోచిస్తూ కూర్చున్నాడు రాత్రివేళ. అకస్మాత్తుగా చూశాడు, ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ వచ్చి ఒక పక్షి చెట్టు మీద గూట్లో ఆ పక్షి పెట్టినటువంటి పిల్లల్ని తన వాడి ముక్కుతో చీల్చి చంపేసింది. ఆ ఇదే నేను చెయ్యాలి. నిద్రపోతున్న ద్రౌపదీదేవి యొక్క ఐదుగురు పిల్లల్ని ఒక్క
ఒక్క రాత్రే సంహరిస్తాను. పాండవులకు ఉత్తరాధికారులు ఉండకూడదు, ఏం చేసుకుంటారు ఈ రాజ్యం, వారసులు లేకుండా చేస్తానన్నాడు. పిచ్చెక్కిన వాడిలా అయిపోయి శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న దుష్టజ్యుమ్నుని యొక్క కంఠాన్ని కోసేశాడు, ఏనుగుల యొక్క కుంభస్థలాలు భేదించాడు, గుర్రాల్ని చంపేశాడు, ఐదుగురు ఉప పాండవుల యొక్క కుత్తుకలు కత్తిరించేశాడు. ఇన్నీ చేశాక అర్జునుడు గుర్తొచ్చాడు, ఐదుగురిని చంపేశాను అర్జునుడికి తెలిస్తే, పారిపోయాడు. మరునాడు ద్రౌపదీదేవి ఏడుస్తుంటే ఇదేదో జరుగుతుందని తెలుసు కృష్ణ పరమాత్మకి. పాండవుల్ని దూరంగా ఉంచాడు. పాండవులు తిరిగి వచ్చారు. మీరు ఆలోచించండి, అంతకన్నా కష్టం లోకంలో ఇంకో స్త్రీకి ఉంటుందండి. గుండెలు బాదుకుని ఏడుస్తోంది, ఇన్ని కష్టాలు పడింది, నేను ఎంతకని చెప్పను, మీకు తెలియనివా, ఇన్ని కష్టాలు పడింది మహాతల్లి. నిజంగా ఆవిడలా కష్టాలు పడిన వాళ్ళు ఎవరు కనపడరు. మహాభారతం చదువుతుంటే ద్రౌపదీదేవి కష్టాలు చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి, అన్ని కష్టాలు పడింది మహాతల్లి. అటువంటి తల్లి అమ్మయ్యా కురుక్షేత్రం అయిందనేటప్పటికీ ఐదుగురు కొడుకులు చచ్చిపోయారు. ఐదుగురు కొడుకుల శవాలు ఎదురుగుండా పెట్టుకుని గుండెలు బాదుకుని ఏడుస్తోంది. అర్జునుడు అన్నాడు, నీ కొడుకుల్ని తెగటార్చిన వాణ్ణి పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పారేస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించన్నాడు. అశ్వత్థామని పట్టుకోవడానికి వెళ్ళాడు. ఉపసంహారం తెలియకపోయినా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. కృష్ణుడికి ప్రదక్షిణం చేసి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేశాడు అర్జునుడు. అర్జునుణ్ణి ఆ అశ్వత్థామని పశువుని కట్టినట్టు కట్టాడు. కట్టి తీసుకొచ్చి ఆ ద్రౌపదీదేవి ముందు పడేశాడు. వీడే నీ పుత్రుల్ని చంపినవాడు, నీ కాల్తో వీడి తల తన్నన్నాడు. ఆవిడంది అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిలీరు, కించి ద్రోహంబును నీకు చేయురు బలోచ్చేకంబునంచి కటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢక్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అంది. అయ్యయ్యో, నా కొడుకులు ఉద్రేకంతో యుద్ధభూమికి రాలేదు, కవచం కట్టుకోలేదు, ధనుర్బాణములు పట్టుకోలేదు, ఏమీ అస్త్రప్రయోగం చేయలేదు. అటువంటి పిల్లలు నిద్రపోతున్న వాళ్ళని రాత్రికి రాత్రి ఐదుగురిని చంపేశావా, నీ చేతులు ఎలా ఆడాయ్యా, అన్నిటినీ మించి నువ్వు పుత్రరూపంలో ఉన్న ద్రోణుడివి, ద్రోణాచార్యుల వారి కొడుకువి, ఆ ద్రోణుడు మా గురువు, ఆ ద్రోణాచార్యుల వారే నా భర్తలు ఐదుగురికి కూడా విలువిద్య నేర్పాడు, గురువు యొక్క కొడుకు గురువుతో సమానం, గురుపుత్రుడు. ఇవాళ ద్రోణాచార్యుల వారు లేరు, కాబట్టి నువ్వే మాకు గురువు, కాబట్టి తండ్రి లాంటి వాడివి, నువ్వు కబళించావా, నువ్వు చంపేశావా ఐదుగురి పిల్లల్ని, నీ చేతులు ఎట్లా ఆడాయ్యా అంది. అని లోకంలో ఎవరైనా అనగలరండి ఆ సందర్భంలో? ఐదుగురు భర్తలు నిలబడ్డారు. ఉగ్రగదాదండం తిప్పుతున్నాడు భీమసేనుడు. ద్రౌపదీదేవి ఓ అంటే చాలు, అశ్వత్థామ తల 1000 వక్కలు చేసేస్తాడు. ఊగిపోతుంటే ఆవిడంది, అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచనున్న భంగి నిలుబోర కిరీటిని బద్దు చేసి నేడిక్కడకిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత, నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో అంది. కొడుకులు చచ్చిపోయి నేనేడుస్తున్నాను, ఉన్న ఒక్క కొడుకు కోసమని ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణునితో శిఖింపడక ద్రోణ కుటుంబిని ఉన్నదింట, ద్రోణాచార్యుల వారితో సహగమనం చేయకుండా ద్రోణాచార్యుల వారి భార్య ఇంటి దగ్గరుంది, ఆమె కొడుకు చచ్చిపోలేదు, నా ఐదుగురు బిడ్డల్ని చంపేశారనేటటువంటి కోపంతో ఐదుగురు పాండవులు చిత్రమద చేసేస్తారు అశ్వత్థామనన్న విషయం తెలిసి తన కొడుకు ఎవరి చేత ఇంత విద్య నేర్చుకున్నారో వాళ్ల చేతుల్లోనే చచ్చిపోతున్నాడని ఎంత ఏడుస్తోందో. గురుపత్ని ఏడుపు మన వృద్ధికి కారణం కాదు, గురువు యొక్క కొడుకు గురువుతో సమానం, వీడిని మనం చంపకూడదు, వీడి జోలికి వెళ్ళకూడదు, వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది, వదిలిపెట్టేయండి. నేను పడుతున్న బాధ నాకు తెలుసు, వేరొక తల్లి ఎందుకు పడాలా బాధ, వదిలిపెట్టేయండి, ఇంటికి వెళ్ళిపోతాడంది. అనగలరా లోకంలో ఎవరైనా? ఈ జాతిలో ద్రౌపదీదేవంది, ఒక్క ఈ జాతిలో పుట్టిన స్త్రీలదే ఆ గొప్పతనం. అంత గొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన్నటువంటి మహాతల్లులు పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది సనాతన ధర్మమునందు మాత్రమే. అందుకే స్త్రీకి అంత విశిష్ట స్థానమిచ్చి నేలబడి నమస్కరించారు స్త్రీని చూసేసరికి. ఆర్ద్రతకి మారుపేరు స్త్రీ అంటే.
అంత గొప్ప మాట మాట్లాడితే చంపకుండా ఉండలేక చంపినట్టు కాక ధర్మానికి నిలబడ్డం కోసమని చెప్పి ఆ పాశవ్రాత బంధంబుల నుచ్చితోచి శిబిరోర్వీభాగంబునం పాశిపోన్. అర్జునుడు ఆ అశ్వత్థామ యొక్క బంధనములను విడదీసి ఆయన శిరోజములలో ఉండే రత్నాన్ని లాగేసి ఒక్క తన్ను తన్ని అవతలకి పడిపోయేటట్టుగా తోషవతల పారేశాడు. అంతటి మహాసాధ్వి ద్రౌపదీదేవి ఎంతంత మెరుపుతీగల్లాంటి, మెరుపుతీగల్లాంటి అంటే నేను బాహ్య సౌందర్యం గురించి మాట్లాడటం లేదు, అంతఃసౌందర్యం, వాళ్ళ శీల వైభవం, వాళ్ళు ధర్మానికి కట్టుబడినటువంటి తీరు. నిజంగా ధృతరాష్ట్రుడి ఆమెయే ఇంకొక వరం కోరుకుంటే పాండవులు అరణ్యవాసం చెయ్యక్కర్లా, కానీ ఆమె ధర్మాన్ని ఆశ్రయించి ఎన్ని వరాలు కోరాలో అన్నీ కోరుకుంది కాబట్టి ధర్మం వల్ల మళ్ళీ పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి తమ యొక్క పౌరుష ప్రతాపములతో రాజ్యాన్ని సంపాదించుకుని కీర్తి పొందారు. ఎంత గొప్ప ద్రౌపదీదేవి! నిజంగా నేను ద్రౌపదీదేవి వైశిష్ట్యం ఒక్కటి చెప్పవలసి వస్తే 3 నెలలు ఈ పట్టణంలో ఉంటే మాత్రం పూర్తవుతుందా? అంత గొప్ప తల్లి, అంత గొప్ప వైశిష్ట్యం. ఒక్కొక్క స్త్రీ జీవితాన్ని పరిశీలిస్తే వాళ్ళ యొక్క జీవితాలు మెరుపులు. శ్రీరామాయణంలో శరమ కనపడుతుంది. శరమ విభీషణుని యొక్క భార్య. నిజానికి ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు విభీషణుడు ఎప్పుడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు 3 కూడా చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేశారు. ఆ విశేషాలన్నింటినీ కూడా వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో ఉత్తరకాండలో చెప్తారు. అంత గొప్ప తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలని అడిగారు. ఒక్కొక్కడొక్కొక్క వరం కోరాడు. విభీషణుడు అన్నాడు, నా మనసు ఎప్పుడూ ధర్మమును మాత్రమే ఆశ్రయించి ఉండుగాక అన్నాడు. తప్పకుండా ఆశీర్వదించాడు బ్రహ్మగారు. విభీషణుడి మనస్సు ఎప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టదు. అందుకే రావణుడు దోషం చేస్తున్నాడని చెప్పినా వినకపోతే రావణుడు రాజ్య బహిష్కారం విధిస్తే ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు విభీషణుడి భార్య శరమ ఏం చెయ్యాలి? ఆయనతో వెళ్ళిపోవాలి. ఆమె శల్యూషుడు అన్న గంధర్వుని యొక్క కుమార్తె. కానీ ఆమె వెళ్ళలేదు. ఆమె వెళ్లకుండా ఎందుకు ఉండిపోయిందో తెలుసా? భర్త మీద ప్రేమ లేక కాదు, భర్తతో కలిసి వెళ్ళాలని తెలియక కాదు. భర్తకి దూరమై ఇటువంటి దుర్మార్గుడైన రాక్షసుడు రావణాసురుడి వలన ఇడుములు పడుతున్నటువంటి ఈ సీతమ్మని సేద తీర్చకపోతే ఎప్పుడు ఏ మాయ ప్రయోగిస్తాడో, ఎప్పుడు ఏ కపట బుద్ధితో ప్రవర్తిస్తాడో. ఈ తల్లి తల్లడిల్లిపోతే, ఊరడించడానికి మనిషి లేకపోతే అది మహాపాపం. నా భర్తతో వెళ్ళిపోవడం కన్నా కష్టపడుతున్న వేరొక స్త్రీని ఊరడించడానికి నేను ఇక్కడ ఉండిపోతానని ఉండిపోయింది శరమ. ఎంత దారుణం చేశాడంటే, యుద్ధానికి ఇక సారంభం ప్రారంభమవుతోందనగా విద్యుజిహ్వుడు అన్న రాక్షసుణ్ణి పిలిచి రాముని యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటిది తయారు చేసి పళ్ళెంలో పెట్టుకుని కనపడకుండా దూరంగా నిలబడమన్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీత, నిన్న రాత్రి రామలక్ష్మణులు అనేకమైనటువంటి వానరులతో కలిసి వచ్చి సముద్రపు టొడ్డును విడిది చేశారు. నా సేనాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సైన్యంతో వెళ్ళి నిద్రపోతున్నటువంటి రాముని యొక్క శిరస్సుని కోసేశాడు. మిగిలిన వానరులందరూ పారిపోయారు. లక్ష్మణస్వామి పారిపోయాడు. రాముడి యొక్క శిరస్సుని ఇదిగో నా సైన్యం తీసుకొచ్చింది, ప్రహస్తుడు తీసుకొచ్చాడు, చూడని విద్యుజిహ్వుణ్ణి పిలిచి ఆ తలక్కడ పెట్టన్నాడు. అది ఇంద్రజాలంతో సృష్టించింది. ఎంత ఖచ్చితంగా రాముడి తలలా ఉందంటే సీతమ్మ గుర్తుపట్టల అది రాముడి తల కాదని. అంటే చూడండి ఎంత మాయ, ఎంత గొప్ప మాయ కలిగిన వాడు. తలక్కడ పెట్టి రాముడి ధనస్సు లాంటి ధనస్సుని సృష్టించి అక్కడ పెట్టాడు. చూశావా ధనస్సు? ఈ కోదండం పట్టుకునే కదు నన్ను సంహరిస్తాడన్నావు, ఈ రాముణ్ణి నమ్ముకునే కదు నా పాన్పు చేరలేదు. రాముడి తల తెగిపోయింది. ఇప్పుడు నిన్ను రక్షించేవారెవరు, నా పాన్పు చేరన్నాడు. ఆమె గుండెలు బాదుకుని ఏడుస్తోంది. నిజంగా సమయంలో తన కష్టం చెప్పుకోవడానికి ఒక్కళ్ళు లేరు. భర్త వచ్చాడని అనుకుంటోంది, తలక్కడ కనపడుతోంది. ఆ అంత శోకంలో మనసు పనిచేస్తుందండి. ఎంత ఖేదానికి లోనైపోయిందో. అదొకెత్తు తాను చచ్చిపోవడాన్ని ఒప్పుకోడు, ధర్మం వదిలిపెట్టి తన పాన్పు చేరమంటాడు అంతటి నీచుడు. ఆమె ఎంత ఖేదపడిపోయిందో.
తను కనపడితే చంపేస్తాడని తెలిసినా సరే నిర్భయంగా శరమ ఆకాశంలోనే నిలబడింది. భగవంతుడు ఒకడు ఉన్నాడు కదూ, రావణుడు చూడలేదు శరమని. ఈలోగా ఎవరో వచ్చి నీ కోసం సేనాధిపతులు ఎదురు చూస్తున్నారు రమ్మంటే రావణుడు వెళ్ళిపోయాడు. అక్కడ పెట్టిన తల అదృశ్యమైపోయింది. వెంటనే శరమ పరుగు పరుగునొచ్చింది, సీతమ్మని ఊరడించింది. కష్టంలో ఉన్న ఒక స్త్రీని ఊరడించడం కోసం భర్తతో కలిసి వెళ్ళిపోకుండా నిలబడిపోయిన మహాసాధ్వి శరమ, ఒక రాక్షసుడి భార్య అయితే ఏమండి ఎంత గొప్ప స్త్రీ. ఆమెతో ఒక మాట అందమ్మా, సీతమ్మ ఎందుకమ్మా బెంగపెట్టుకుంటావు, నేను ఇప్పుడే ఆకాశగమనం చేసి రామచంద్రమూర్తి దర్శనం చేసి వచ్చాను, రాముడికి విశ్వామిత్రుడి వరం ఉందమ్మా. నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయః, ఆయనకి శ్రమ ఉండదు జ్వరం ఉండదు, ఆయన నిద్రపోతున్న రాక్షసులు ఆయనని సంహరించలేరు. ఈ ధూర్తుడు ప్రహస్తుడు సంహరించగలడా? కొద్ది కాలంలోనే ఆయన ఈ లంకారాజ్యాన్నంతటినీ ఆక్రమించి రావణవధ చేస్తాడమ్మా, నన్ను నమ్ము. రాముడు పరమ సంతోషంగా ఉన్నాడండి. అయినా ఆమె మనస్సు ఊరడిలవా. రావణుడు అలా వెళ్ళిపోగానే తలా ధనస్సు అదృశ్యమైపోయి ఆమె అంది, వెళ్ళి రావణుడు ఏం చేస్తున్నాడో చూసి వచ్చి చెప్పవా అంది. వెంటనే వెళ్ళలేదనుకోండి శరమ, నీ చెప్తున్నాను కదమ్మా అందనుకోండి, ఊరడించడానికి చెప్తోందేమో అన్న అనుమానం వచ్చిందనుకోండి, ఏమో ఎటువైనా ఆలోచన రావచ్చు. ఆమె వెళ్ళి వచ్చింది. తన ప్రాణానికి సంకటం కాదా? సేనాపతులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయి రాముడి పంచన చేరినటువంటి విభీషణుడి భార్య వింటూ ఉండడం, తన ప్రాణాలు పోయినా పరమాలేదు, తన సాటి స్త్రీ కష్టంలో ఉండి కాపాడాలి. ఎంత గొప్ప వనిత, రాక్షస స్త్రీ అయితే నేను శరమ. వెళ్ళి వింది, విని తిరిగి వచ్చింది సీతమ్మ దగ్గరికి. అమ్మా ఇప్పుడు విను, అదిగో నగారాలు మోగుతున్నాయి, భేరీలు మోగుతున్నాయి, యుద్ధ సంరంభం చేస్తున్నారు, ఎక్కడెక్కడి రాక్షసుల్ని రావణుడు పిలిపిస్తున్నాడు, రాక్షసుల మధ్య వానరుల మధ్య సంకుల సమరం జరగబోతోంది, నిజంగా రావణుడు చెప్పింది నిజమైతే రాముడు నిహతుడైతే యుద్ధ సంరంభం ఎందుకు జరుగుతుంది, అమ్మా రాముడు నిహతుడు కాలేదు, నన్ను నమ్ము. తల్లి నీకు ఒక గొప్ప ఉపశాంతి మార్గం చెప్తున్నాను, ఇక రామరావణ యుద్ధం ప్రారంభమవుతుంది, ఈ సమయంలో నువ్వు ఇలా బేరవై ఏడుస్తూ కూర్చోవడం కాదు, నీ భర్తకి దిగ్విజయం కలగాలి అంటే నువ్వు సూర్యోపాసన చెయ్యాలి, ప్రత్యక్ష దైవ్యం సూర్యనారాయణమూర్తి, కాబట్టి గిరివరమభితో వివర్తమానో హయవిమ మండల మాశుయకరోతి తమిహ పైషు శరణాగతిం దేవి. అమ్మా నువ్వేం చెయ్యాలంటే మండలాకారంగా గుర్రాల్ని తిప్పేటటువంటి సూర్యభగవానుడు అదిగో తూర్పు దిక్కున ఉదయిస్తాడు. ఆయన గిరివరమభితో వివర్తమానో హయవ మండలమశుయకరోతి తమిహ పైహ శరణు మభ్యుపైహి దేవి. అదిగో ఆ సూర్యభగవాను నువ్వు శరణాగతి చెయ్యి. ఇక మనసులో మీ వంశమునకంతటికీ కూడా కర్త కులదైవం ఆ సూర్యనారాయణమూర్తిని మనస్సులో ఉంచుకో. ఆయన ఉన్నాడే దివసకరం, ఒక రోజు మహానుభావుడు వెలుగుల ముద్ద, అటువంటి వెలుగుల ముద్ద అయినటువంటి ఆ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి. ఆయన యొక్క అనుగ్రహం చేత నీకు మనశ్శాంతి కలుగుతుంది, రాముడికి విజయం తటస్థిస్తుంది. అమ్మా ఇలా బేలవై ఎడవవద్దు, సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయమని సీతమ్మని ఊరడించి రాముడి విజయానికి సీతమ్మ ఏం చెయ్యాలో ఉపదేశం చేసి వెళ్ళినటువంటి మహాతల్లి శరమ, రాక్షస స్త్రీ అయితేనే రామాయణంలో కొద్దిసేపు కనపడుతుంది, కానీ ఒక పెద్ద మెరుపు అంత గొప్ప విషయాలు అందించింది. సాటి స్త్రీ కష్టంలో ఉంటే తాను భద్రంగా ఉండడం కోసం ధర్మాత్ముడు భర్త అనుగమించి వెళ్ళిపోవడం కాదు, ఆయన ధర్మం కోసం ఎలా వెళ్ళిపోయాడో, అవసరమైతే నా భర్తతో కలిసి వెళ్ళడం మానేసి కష్టంలో ఉన్న వేరొక స్త్రీ కోసం నా ప్రాణం వదిలిపెట్టేస్తానని నిలబడినటువంటి మహాతల్లి శరమ, అది ఈ దేశంలో ఉండేటటువంటి స్త్రీల యొక్క గొప్పతనం. ఒక్కొక్క స్త్రీ విశేషం జరుగుతుంటే ఇంత త్యాగం ఇంత గొప్పతనం నిజంగా పురుషుల యందు కనపడుతుందా అనిపిస్తుంది. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి శీలవైభవం ఉన్నటువంటి స్త్రీలు జన్మించిన భూమి, స్త్రీల పట్ల అంత ఆదరభావంతో అంత గౌరవంతో ప్రవర్తించిన జాతి, ఈ జాతిలో స్త్రీల పట్ల ఎన్నడూ కూడా దుఃఖకారకమైనటువంటి సంఘటనలు జరిగి అందరూ తల ఉంచుకోవలసినటువంటి సందర్భాలు ఏర్పడకూడనటువంటి దేశం, అంత గొప్ప దేశం.
స్త్రీమూర్తి యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో, ఆమె ఎంతటి త్యాగమూర్తియో, ఆమె లేనినాడు మన బ్రతుకెలా లేదో, చెల్లిగా ఆమె అనునయం, అక్కగా ఆమె ఓదార్పు, తల్లిగా ఆమె యొక్క మార్గదర్శనం, ధర్మపత్నిగా భర్త యొక్క ఉద్ధరణ, అన్నిటికీ హేతువు స్త్రీయే. అటువంటి స్త్రీ కావ్య పురాణములలో ఎంత గొప్ప గొప్ప స్థానాల్ని అలంకరించి తన ప్రవర్తన చేత చూపించిందో, ఇవి కాల్పనిక కథలు కావు, ఇతిహాసములు, పరమసత్యములు. ఎంత గొప్పగా ప్రవర్తించారో, స్త్రీలు ఎంత విశిష్టమైన స్థానములను అలంకరించిన వారో, ఇవాల్టి రోజు ప్రవచనాన్ని ఇక్కడ పూర్తి చేసి రేపటి రోజున మళ్ళీ సాయంకాలం 6:30 తిరిగి మనం కలుసుకున్నప్పుడు ఈ ప్రవచనాన్ని కొనసాగించి ఈ విషయం మీద మరికొన్ని విషయాలు మీకు చెప్పడానికి భగవంతుణ్ణి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ సమావేశం ఇక్కడితో ముగిసిందని ప్రకటిస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భగవంతుని వైపు వెళ్లేలా చేసే ఏ కార్యమైనా సత్కార్యమే, అదే మన ధర్మం. స్వామి వివేకానంద. వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సత్ప్రేమ వేదిక మనాగర పల్లవాభ్యాం సంవాహనే కృత పరిక్రమ మాదాన కాంతా భవాన్మన సగోచర సో కుమార్య శ్రీ వేంకటేశ చరణో చరణం ప్రపద్యే. లక్ష్మీదేవి తన చివురుల వంటి చేతులతో ప్రేమ భయము కలిగి మెత్తగా ఒత్తినందుకే అప్పుడే కందిపోవునవి, మాటల చేత మనస్సు చేత ఎంతయని చెప్పనలివి కాని సౌకుమార్యము కలవి, మిక్కిలి అందములైనవి అయిన శ్రీవేంకటేశ్వర స్వామి పాదములను శరణు వేడుతున్నాను. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరునింద్రవూర్ శ్రీ భక్తవత్సల స్వామికి టీటిడి పట్టు వస్త్రాలు. స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న జియంగార్లు. సహస్ర దీపాలంకరణ వెలుగుల్లో శ్రీవారి తేజో దర్శనం. గుంటూరు శ్రీవారి వైభవోత్సవాల్లో భక్తజనుల పరవశం. సనాతన ధర్మాలే మానవాళికి ఆచరణీయం. ఖమ్మంలో ఆకట్టుకున్న బ్రహ్మశ్రీ చాగంటి ప్రవచనం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు బ్రహ్మాండ నాయకుని భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. టీటీడీ టికెట్ల వివరాలను ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తూ సులభతరమైన దర్శనానికి మార్గాలను సుగమం చేస్తోంది. ఈ సందర్భంగా తేదీల వారీగా టికెట్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. April 13 సోమవారం 6,335 టికెట్లు. April 14 మంగళవారం 8,929 టికెట్లు. April 15 బుధవారం 11,596 టికెట్లు.
April 16 గురువారం 12,633 టికెట్లు. April 17 శుక్రవారం 11,082 టికెట్లు. April 18 శనివారం 9,444 టికెట్లు. April 19 ఆదివారం 11,009 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తమిళనాడు రాష్ట్రం తిరునిండ్రవూర్ పుణ్యక్షేత్రం తాయార్ సమేత శ్రీ భక్తవత్సల పెరుమాళ్ స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు పట్టు వస్త్రాలను సమర్పించారు. 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటైన ఈ ఆలయంలో వార్షిక పంగుని బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీన ప్రారంభమై వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావుకు అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఈవో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ భక్తవత్సల పెరుమాళ్ రథోత్సవం భక్తిరసభరితంగా సాగింది. మేళతాళాలు మంగళవాద్యాల నడుమ జరిగిన రథోత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి అశేషంగా భక్తులు పాల్గొన్నారు. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు మానవు చూచేటి కన్నులు ఏడనివైన ఇతరములు చూడక మానవు చూచేటి కన్నులు ఏడనివైన ఇతరములు నీడల నింతాని రూపములని తెలివీయగదే నీడల నింత నీ రూపములని ఏడువడని తెలివీయగదే హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు. గుంటూరు నగరంలో శ్రీవారి వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి నిత్య వారపు సేవలను వీక్షించలేని భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవారి వైభవోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం గుంటూరు పోలీస్ పెరేడ్ మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను శోభాయమానంగా నిర్వహించారు.
అధికారి శ్రీ పోల భాస్కర్ మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు గుంటూరులో ప్రారంభమై మొదటి రోజు ఈ సాయంత్రం సమయంలో సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులందరూ పాల్గొంటున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అందరికీ నమస్కారాలు తెలియచేస్తూ, ఈరోజు మొదటి రోజు ఘనంగా ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ సహస్ర దీపాలంకరణ సేవ మొదటగా చేస్తున్నాము. ఈ సేవకి ప్రాధాన్యత వచ్చింది, ఎందుకంటే శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య రామచంద్ర రామానుజీయర్ స్వామి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ ఆశీర్వదించడానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ అనుగ్రహం చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవోపేతంగా మన హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున హిందూ ధర్మాల్ని లోకమంతా కూడా వ్యాప్తిపరచాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు పరమాత్మ పరంజ్యోతి స్వరూపుడు. ఈవేళ దీపోత్సవం జరుగుతున్నది. అక్కడ ఏ ఉత్సవాలు జరుగుతాయో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయని అనుకున్నాం. సంధ్యా సమయంలో దీప సహస్ర దీపాలంకార సేవ జరుగుతుంది తిరుమలలో. అదే సేవని ఈవేళ ఇక్కడ దర్శింపజేస్తున్నారు. వెనకాలన్నీ దీపాలు ఉన్నాయి. ఆ దీపాల కాంతిలో పరమాత్మ ప్రకాశిస్తాడా? పరమాత్మ యొక్క ప్రకాశంలో లోకం అనేటువంటి దీపం ప్రకాశిస్తుందా? తాను స్వయం ప్రకాశకుడు, పరమాత్మే ఒక దీపంట. దీపో జ్యోతి పరం బ్రహ్మ అని పరబ్రహ్మ అయినటువంటి పరమాత్మ ఒక దీపం లాంటివాడు. దీపం ఏం చేస్తుంది? చీకటిని పోగొట్టి వెలుతురుని అనుగ్రహిస్తుంది. అంటే చీకటి అని చెప్పబడేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి వెలుగనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మహాదీపం పరమాత్మ. అలాంటి ఆ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ వెంకటేశ్వరుడై తిరుమల కొండ మీద ఉండి దీపం ఎంత ఎత్తులో ఉంటే అంత బాగా స్పష్టంగా ఎక్కువ ప్రాంతానికి అది ప్రసరించి కావలసినటువంటి వెలుతురుని ప్రసాదిస్తుంది. అలాగే పరమాత్మ వెంకటేశ్వరుడు కూడా కొండ మీద తానుండి జగత్తంతటికీ కూడా తన యొక్క అద్భుతమైనటువంటి కాంతిని, అంటే తన యొక్క ప్రకాశాన్ని, తన యొక్క అనుగ్రహం అనేటువంటి ప్రకాశపు కిరణాలని అంతటా కూడా వ్యాపింపచేస్తున్నాడు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం స్వామివారి తిరుచి వాహన సేవ వైభవపేతంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచి పైకోలు తీర్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ శ్రీరామచంద్రమూర్తి బంగారు తిరుచిపై చిద్విలాసంగా ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఖమ్మం నగరంలోని పెవిలియన్ మైదానంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. సనాతన ధర్మం, స్త్రీ వైశిష్ట్యం అనే అంశంపై శ్రీ చాగంటి వారు ప్రవచిస్తూ భారతీయ సమాజంలో యుగ యుగాల నుంచి స్త్రీకి సమున్నతమైన స్థానం ఉందని పేర్కొన్నారు. మహిళలు ఎక్కడ గౌరవించబడితే అక్కడ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని ఆయన వివరించిన తీరు ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రవచన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రజలు విశేషంగా పాల్గొని చాగంటి వారి ప్రవచనాన్ని ఆసక్తికరంగా తిలకించారు. శాస్త్రం అంటుంది ప్రతి ఇంట గంట మోగాలి. ప్రతి ఇంట గంట మోగాలంటే పూజ జరగాలి. ప్రతి ఇంట గంట మోగడం ఇప్పుడు సాధ్యం. ధర్మపత్ని ఉంటేనే సాధ్యం. ధర్మపత్ని లేదు. ఏది ప్రతిరోజు వాడిని తెల్లవారకట్ట లేచి వాడి వంట వాణ్ణి చేసుకుని వాడి పిల్లల్ని వాణ్ణి సాకి వాడి పూజ వాణ్ణి చేసుకోమనండి చూస్తాను వేలపట్టును చేయగలడేమో? సాధ్యం కాదు. ఆమె ధర్మపత్ని అంటే ధర్మమే రాశీభూతమై స్త్రీస్వరూపంగా వస్తుంది. ఆమెకి పూజ లేదు. ఎందుచేతనంటే ఆమె లేనినాడు పురుషుడికి పూజ లేదు. ఆమె ఇక వేరుగా పూజ చేసిందా చేయలేదా అన్న దానితో సంబంధం లేదు. ఆయన పూజ చేశాడు అంటే ఆయన కన్నా ముందు ఆమె నిద్రలేచింది. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం కాళహస్తీశ్వరుడి కన్నా ముందు జ్ఞానప్రసూనాంబకి అభిషేకం. ఆమె ముందు స్నానం చేస్తుంది.
ఆయన స్నానం చేసి వచ్చేటప్పటికి పూజ గది తుడుస్తోంది. ఆయన పూజ చేసుకోవడానికి సంబారాలు అక్కడ పెడుతోంది. ఆయన మహానైవేద్యం దగ్గరికి వచ్చేటప్పటికి వంట తీసుకొచ్చి అక్కడ పెడుతోంది. ఆయన బిడ్డలకి చదువు చెప్తోంది, బిడ్డల్ని సిద్ధం చేస్తోంది. తాను మహాసంస్కారవంతురాలై నిలబడుతోంది. ఇంత ఉదాత్త చరిత్ర కలిగినటువంటి స్త్రీకి ఇక మళ్ళీ వేరే పూజ చెయ్యవలసిన అవసరం ఏముంది? అందుకే ధర్మపతి సమేతస్య అన్న మాట లేదు, ధర్మపత్ని సమేతస్య. ఆమె పక్కన కూర్చోవక్కర్లేదు. ఆమె లేనినాడు పురుషుడు చేసిన పూజ దూష్యమవుతుంది. ఎందుకు చేతనో తెలుసా? పూజ ప్రారంభంలో మీరు ఎడంచేత్తో దేన్నైనా ముట్టుకుంటే ఆ పూజ దూష్యమే. ఉపనయనం చేశారనుకోండి, బ్రహ్మచారిగా ఉంటాడు, ఏదో సంధ్యావందనం చేసుకోవాలి. సంధ్యావందనం చేయాలంటే ఆచమనం చేయాలా? ఆచమనం చెయ్యాలంటే ఇలా ఎడంచేత్తో తీసుకుని కుడి చేతిలో వేసుకుని ఓం కేశవాయ స్వాహ అనాలా? అన్నాడు అంటే ఎడంచేత్తో నీళ్లెత్తాడు అంటే వెంటనే దూష్యమైందా లేదా? తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 188వ జయంతి ఉత్సవం వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానముల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె శ్రీనివాసరాజు, సివిఎండ్ఎస్ఓ శ్రీ నాగేంద్ర కుమార్లతో పాటు ముఖ్య అతిథిగా డాక్టర్ ఎల్లమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు జ్యోతిబా పూలే పోరాట పటిమను వివరించారు. అనంతరం జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ సుబ్రహ్మణ్యరెడ్డి, శ్రీ వెంకటయ్య, పీఆర్ఓ శ్రీ టి రవి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో చదువుకొని అప్పట్లో ఏమి కమ్యూనికేషన్స్ లేనప్పుడు ఆయన అందించిన సేవలు కూడా ఇప్పటి తరం కూడా గుర్తుంచుకునే విధంగా భగవంతుడు ఆ విధంగా కంటిన్యూటీని మెయింటైన్ చేయడము. ఇంతకుముందు రామచంద్ర చెప్పినట్లు వారు పరమపదించినప్పుడే అంబేద్కర్ గారు అదే సంవత్సరము కొన్ని రోజుల తేడాతో వారు పుట్టడము, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు 100 సంవత్సరాల తర్వాత అంటే వారు పరంపరించిన 100 సంవత్సరాలు, అంబేద్కర్ పుట్టిన 100 సంవత్సరాల తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వంలో కూడా మనకు బీసీలకు సంబంధించి వాళ్ళకి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడము, రాష్ట్రంలో కొద్దిగా ముందే కల్పించినప్పటికీ కూడా దేశం మొత్తం మీద కొన్ని రాష్ట్రాలలో లేకుండా ఉండడము, ఆ అవకాశము 100 సంవత్సరాల తర్వాత కానీ వారు దేనికైతే ఆశించారంటే ఈ పేరు వారంతా చెప్పకపోయినా కూడా ఏదైతే సమానత్వాన్ని ఆశించారో ఆ సమానత్వానికి ఒక మార్గంగా చూపబడే కార్యక్రమాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకున్నది. కాబట్టి ఆ విధంగా మహాత్ములు చాలా ముందుగా వాళ్ళు ఊహిస్తారు. అదేవిధంగా వాళ్ళు అదేవిధంగా ఎన్నో దశాబ్దాలు కొన్ని సందర్భాలలో శతాబ్దాల ముందే వారికి ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఈ విధంగా దశాబ్దాలు శతాబ్దాలు కూడా పడుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మహాత్ములు, అవతార పురుషులు. ఏదో కారణ జన్ములుగా వారు జన్మించి వారు చేసే అతి సూక్ష్మంగా ఆ రోజుల్లో కనపడే వ్యవహారమే పెద్ద ఎత్తున మార్పుకు నాంది పలుకుతుంది. ఆ విధంగా ఈరోజు మనం ఎంతోమంది ఈ విధంగా ముందుకొచ్చిన వాళ్లను, ముఖ్యంగా స్త్రీ ఎడ్యుకేషన్ గురించి చెప్పడము చాలా గొప్ప విషయము. దాని యొక్క ఫలితం అయితే మనము డైరెక్ట్గా చూస్తున్నాము. ఉమెన్ ఎడ్యుకేషన్ వల్ల ఎంతో ముందుకు వెళ్ళినది. ఇప్పుడు అన్ని రంగాలలో కూడా ఉమెన్ ముందు ఉన్నారు, సమానంగా ఉన్నారు. ఆ విధంగా ఆ రోజు అట్లా ఆశించిన వ్యక్తి, అట్లా ఊహించగలిగిన వ్యక్తి, ఊహ కూడా అందనటువంటి విషయాన్ని ఊహించే వ్యక్తి, ఆశించే వ్యక్తి, పాటించే వ్యక్తే మహాత్ముడు. తప్పకుండా వారు మహాత్మ అన్న ఆ బిరుదుకు, ఆ టైటిల్కు పూర్తి స్థాయిలో అర్హులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఇటువంటి మహాత్ములను, కారణ జన్ములను భగవంతుడు అప్పుడప్పుడు పంపిస్తుంటాడు అడపాదడప చాలా గ్యాప్తో. సో వారిని స్మరించుకుంటూ భవిష్యత్తు తరాలకు అందజేయవలసిన బాధ్యత, వారి పట్ల ఎప్పుడు కూడా కృతజ్ఞతతోనూ గౌరవంతోనూ ఉండవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా కడప గ్రామంలోని శ్రీ రామలక్ష్మి జనార్దన దేవాలయంలో స్వామివారి రథోత్సవం నేత్రపరంగా నిర్వహించారు. తొలుత అంతరాలయంలోని శ్రీ సీతారామలక్ష్మణ సమేత శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి మూలమూర్తులను, ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. శ్రీ యదుగిరి యతిరాజ నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామలక్ష్మణ శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి ఉత్సవమూర్తులను వేర్వేరు తిరుచీలపై వెంచేపు చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు.
ఆ తర్వాత అందంగా తీర్చిదిద్దిన నూతన రథంలో స్వామివార్లను కొలువుదీర్చి రథోత్సవాన్ని జరిపారు. భక్తులు స్వామివార్లకు అడుగడుగున మంగళహారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల యాత్రికుల సేవా సమితి ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రతి వారిలోనూ ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడమే లక్ష్యంగా ఈ నగర సంకీర్తనను ప్రతి నెల రెండవ శనివారం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయాన్నే శ్రీ కోదండరామాలయం వద్ద భక్తి చైతన్య రథంలోని స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తితో గోవింద అంటూ నగర సంకీర్తన ప్రారంభించారు. అనంతరం పురవీధులలో గోవింద నామాలతో నగర సంకీర్తన వైభవంగా సాగింది. అనంతపురం జిల్లా కదిరిమండలం ఎగువపల్లి గ్రామంలో నెలవై ఉన్న శ్రీ అక్క మహాదేవతల గ్రామోత్సవం కోలాహలంగా జరిగింది. ముందుగా అక్క మహాదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తర్వాత అక్క మహాదేవతలను అందంగా అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని జరిపారు. గ్రామదేవతలుగా పూజలందుకుంటున్న అక్క దేవతలకు భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం మనోహరంగా నిర్వహించారు. ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా స్వామి అమ్మవార్లకు జరిపిన పుష్పార్చన సింహపురి వాసులను కనువిందు చేసింది. మల్లెలు, చామంతులు, రోజా తదితర పుష్పాలతో నిర్వహించిన పుష్పాభిషేకం నయన మనోహరం. నిజామాబాద్ జిల్లా మహారాష్ట సరిహద్దున నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలను వేడుకగా నిర్వహించారు. పురాతనమైన ఈ ఆలయం నల్లరాతి నిర్మాణంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఆలయంలో స్వామివారి మూలమూర్తికి పలు రకాల పరిమళ ద్రవ్యాలు, శుద్ధ గంగాజలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. వివిధ వర్ణాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ హారతి, మంత్రపుష్ప సమర్పణ చేశారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగరంలోని హొస్పేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో చక్కగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలేను. అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలేను. చిత్తూరులో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. చల్లని సాయం సమయంలో విశేషంగా అలంకరించిన మండపంలో శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం కలశస్థాపన, అగ్నిప్రతిష్ట, ఎదుర్కోలు ఉత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించి వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా జరిగిన ముత్యాల తలంబ్రాల వేడుకల్లో శ్రీ సీతారాములు శోభాయమానంగా దర్శనమిచ్చారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెలో వెలసిన శ్రీ అంకాళమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయాన్ని జీర్ణోద్దరణ చేసి శ్రీ అంకాళమ్మ, పోతురాజు విగ్రహాలను పునః ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా చండీహోమం, మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, లలితా సహస్రనామ పారాయణం అమ్మవారికి మంగళ హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ కార్వేటి నగరంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు శుక్రవారం
వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొల్పి శుద్ది పుణ్యాహవచనం నిర్వహించిన పిదప వసంత మండపానికి వెంచేపు చేశారు. అక్కడ పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో వసంతోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కృష్ణానంద మురళి హరి మురళి, జయ జయ రాధాలోల మురళి రంగ మురళి, జయ జయ రాధాలోల మురళి రంగ మురళి. శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో నెలవై ఉన్న శ్రీ సీతారామ మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామివార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళవాద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పురవీధులలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కడప జిల్లా రాజంపేట సమీపంలోని బలిజపల్లెలో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ఇలవేలుపుగా విరాజిల్లుతున్న అమ్మవారికి ప్రతి ఏటా జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వేకోజామునే అమ్మవారికి ప్రత్యేక పూజా కైంకర్యాలను నిర్వహించారు. భక్తులు పొంగళ్లు వండి నైవేద్యం నివేదించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని అంబలి, నూతన వస్త్రాలను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. తిరునింద్రవూర్ శ్రీ భక్తవత్సల స్వామికి టీటిడి పట్టు వస్త్రాలు, స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న జియం గారు. సహస్ర దీపాలంకరణ వెలుగుల్లో శ్రీవారి తేజో దర్శనం, గుంటూరు శ్రీవారి వైభవోత్సవాల్లో భక్తజనుల పరవశం. సనాతన ధర్మాలే మానవాళికి ఆచరణీయం, ఖమ్మంలో ఆకట్టుకున్న బ్రహ్మశ్రీ చాగంటి ప్రవచనం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే సంస్కృత ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి, భూదేవి, వీరి వంటి మహత్వముగల నీలాదేవి మొదలగు దివ్య పత్నుల పాదసేవలు, వారి కెంజిగురు చేతుల ఎర్రందనము సంక్రమించుట చేతను అన్నట్లు మిక్కిలి ఎర్రనైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని చరణ యుగళాన్ని శరణు పొందుతున్నాను. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం.
నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సభక్తికంగా సమర్పిస్తున్న నాదనీరాజం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి నాదనీరాజం కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ వేణుగాన కళాకారిణి డాక్టర్ జయప్రద రామ్మూర్తి గారి వేణుగానామృతంలో మనం ఈరోజు కొన్ని వాగ్గేయకార కృతులు, సంకీర్తనలు వినబోతున్నాం. శ్రీ జయప్రద గారి తల్లిదండ్రులు శ్రీ వెంకటరమణ రామ్మూర్తి, శ్రీమతి ప్రేమగారులు. చిన్నతనం నుండే తన తల్లిగారైన శ్రీమతి ప్రేమగారి వద్ద సంగీత శిక్షణను ప్రారంభించి, ఆ తరువాత డాక్టర్ ఎన్ రమణి గారి వద్ద, పండిత శ్రీ హరిప్రసాద్ చౌరాస్య గారి వద్ద వేణుగానంలో సంగీత మెళకువలు నేర్చుకున్నారు. ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా ఉన్న వీరు దేశ విదేశాలలో అనేక వేణుగాన సంగీత కచేరీలు నిర్వహించి రాష్ట్ర, దేశ అవార్డులు, మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో బెస్ట్ ఫ్లూటిస్ట్ అవార్డు, ఇలా అనేక అవార్డులు వీరు సొంతం. అంతేకాకుండా రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ప్రముఖుల సమక్షంలో ఎన్నో వేణుగాన సంగీత కచేరీలు నిర్వహించి అందరి ప్రశంసలు పొంది ఉన్నారు. గ్లోబల్ ఫ్లూట్ ఫౌండేషన్ స్థాపించి ఎందరో వేణుగాన కళాకారులను తయారు చేస్తున్న వీరి కృషి ఎంతైనా అభినందనీయం. అటువంటి శ్రీ డాక్టర్ జయప్రద రామ్మూర్తి గారిని ఈరోజు సాదరంగా ఆహ్వానిస్తూ, వీరు వేణుగానామృతానికి వేణుపై సహకారం అందిస్తున్న కళాకారులు శ్రీ కృష్ణప్రసాద్ గారు, వయోలిన్పై శ్రీ జి చక్రపాణి గారు, మృదంగం శ్రీ పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు, ఘటం శ్రీ బుద్ధవరపు మారుతి రఘురాం గారు తమ వాయిద్య సహకారాన్ని అందించనున్నారు. కార్యక్రమంలో మొదటిగా వందేహం జగద్వల్లభం హంసధ్వని రాగం ఖండచాపుతాళంలో శ్రీ అన్నమాచార్యుల వారి సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
జగద్వల్లభం హంసధ్వని రాగం కండచాపు తాళంలో శ్రీ అన్నమాచార్యులు వారి సంకీర్తనను ఇంతవరకు ఆస్వాదించారు కదండి. కార్యక్రమంలో తదుపరి మరుగేలర జయంత శ్రీరాగం ఆదితాళంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి కృతిని డాక్టర్ జయప్రద రామ్మూర్తి గారి వేణుగానామృతంలో విని ఆనందించండి.